అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్. మనం ఇప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు, అల్లా యొక్క ప్రవక్త అయినటువంటి ఈ యొక్క ప్రవక్త భార్యలలో ఒక భార్య అయినటువంటి ఆయిషా రజల్లా గారి గురించి మనం తెలుసుకుంటూ ఉన్నాము. మనం ఇంతకుముందు ఈమె గురించి, ఆమె పేరు, ఆమె యొక్క వంశం, ఆమె యొక్క కుటుంబం, మరి ఆమె యొక్క బాల్యంలో ఎలా గడిపారు, ఆమె ఎలా పుట్టారు, మరి ఆమె యొక్క వంశం గురించి, ఆమె జీవన పద్ధతులు, ఆరాధన పద్ధతులు ఎలా ఉండేవి, ఆమె అలవాట్లు పద్ధతులు ఎలా ఉండేవి, ఆమె ఎలా పెరిగారు, అక్కడ ఉన్నటువంటి వాతావరణం ఏమిటి, అదేవిధంగా ఆమె యొక్క జ్ఞాపక శక్తి గురించి, ఇంకా ఆమె ద్వారా జరిగిన కొన్ని సంఘటనల గురించి మనం ఇంతకుముందు చెప్పుకోవడం జరిగింది. ఈరోజు ఆమె పెండ్లి అయిన తర్వాత కాపురానికి వెళ్ళినటువంటి సంఘటనల నుంచి చూడడానికి ప్రయత్నిద్దాం. ముందుగా నేను శాపగ్రస్తుడైన సైతాను బారి నుంచి సృష్టికర్త అయిన అల్లా యొక్క రక్షణని, అల్లా యొక్క సహాయాన్ని వేడుకుంటూ ఉన్నాను, ఆమీన్. దీని ద్వారా, అంటే ఈ యొక్క చరిత్ర ద్వారా మనకి కూడా ఏదైనా కొన్ని విషయాలు తెలియనివి తెలుసుకునే విధంగా, మన జీవితంలో కూడా ఏదైనా మార్పు, అది మంచిదైతే కనుక ఆ యొక్క మార్పు తెచ్చుకునే విధంగా, చెడును వదిలే విధంగా, మరి అప్పట్లో ఆనాడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు జీవించి ఉన్నప్పుడు కానీ, తర్వాత కానీ, అంతకుముందు కానీ ఆనాటి పరిస్థితులు ఎలా ఉన్నాయి, మరి ఇస్లామిక్ జ్ఞానం, ఖురాన్ మరియు హదీసులు, వీటన్నిటి గురించి తెలుసుకునే ప్రక్రియలో ఇలా కొంతమంది వ్యక్తుల యొక్క జీవిత గాథలు తెలుసుకోవడం కూడా ఇది మనకి చాలా ముఖ్యంగా ఉపయోగపడే విషయం అన్నమాట. మరి మనందరికీ ఈ యొక్క జ్ఞానం ద్వారా ఇహలోకంలో, సమాధి జీవితంలో, ప్రళయదినం రోజు, పరలోకంలో కూడా మంచి జరిగేటటువంటి భాగ్యాన్ని మనకి ప్రసాదించమని నేను మనందరి తరఫున కూడా సృష్టికర్త అయిన అల్లాను ప్రార్థిస్తూ ఉన్నాను, ఆమీన్. ఇక ఆయిషా రజల్లా గారు కొత్త కాపురం గురించి చూసినట్లయితే, తన సంబంధికులతో కలిసి బను హారిస్ బిన్ ఖజ్రజ్ వాడలో ఈమె దిగారు. ఇది హిజ్రత్ తర్వాత అన్నమాట. కానీ మీరు ఇంతకుముందు మనం ప్రసంగంలో జరిగిన విషయాలు వింటేనే ఇది ఎక్కడి నుంచి మనం ప్రారంభించాం అనే విషయం అర్థమవుతుంది అన్నమాట. ఇది అర్థం కావాలంటే దీనికి ముందు ఏదైతే పార్ట్ వన్ ఉన్నదో ఆ యొక్క మొదటి భాగాన్ని వింటే ఈ యొక్క భాగం అనేది అర్థమవుతుంది. మరి ఆయిషా రజల్లా గారు తన సంబంధికులందరితో కలిసి బను హారిస్ బిన్ ఖజ్రజ్ వాడలోకి దిగారు. 7-8 మాసాల వరకు అక్కడే తన మాతృశ్రీతో కలిసి విడిది చేశారు. చాలామంది ముహజర్లకు మదీనా వాతావరణం అప్పటికింకా సానుకూలంగా లేదు. అంటే మక్కా వాతావరణానికి, మదీనా వాతావరణానికి చాలా తేడా ఉంది అప్పటి కాలంలో. ఒకటేసారి వాళ్ళందరూ మక్కా నుంచి మదీనాకి రాగానే వారికి కొంచెం ఆరోగ్యపరంగా అనేక రకాల ఇబ్బందులు వచ్చాయి. ఎంతోమంది అస్వస్థతకు గురయ్యారు ఆ యొక్క అప్పుడు హిజ్రత్ చేసినప్పుడు. ఇక సయ్యదునా అబూబకర్ రజల్లా గారికి తీవ్రంగా జ్వరం వచ్చింది. చిన్నపిల్ల అయినటువంటి ఆయిషా రజల్లా గారు ఆ సమయంలో వృద్ధుడైన తన తండ్రి అబూబకర్ రజల్లా గారి యొక్క సేవలో నిమగ్నురాలై ఉంది. ఆయిషా రజల్లా గారు ఏమన్నారంటే, నేను నా పితాశ్రీ దగ్గరకు వెళ్ళి యోగక్షేమాలు అడిగినప్పుడు ఆయన ఏమన్నారంటే, ప్రతి మనిషి అతని ఇంటి వారల మధ్యనే విపత్తు విరుచుకుపడుతోంది, మృత్యువు అతని చెప్పు వారు కన్నా అతనికి చెరువులో ఉంటుంది అని అబూబకర్ రజల్లా గారు చెప్పారని ఆయిషా రజల్లా గారు చెప్తూ ఉన్నారు. ఆయిషా రజల్లా గారు మొహమ్మద్ సల్లల్లాహు గారి సన్నిధికి వచ్చారు. తండ్రి యొక్క పరిస్థితిని మొహమ్మద్ సల్లల్లాహు గారికి వివరించారు. అప్పుడు మొహమ్మద్ సల్లల్లాహు గారు తన యొక్క ప్రాణమిత్రుని కోసం, అబూబకర్ రజల్లా గారి కోసం ప్రార్థించారు అల్లాని. తర్వాత ఆమె కూడా స్వయంగా అనారోగ్యం పాలయ్యారు. ఎవరు? ఆయిషా రజల్లా గారు. ఈ యొక్క తండ్రి అనారోగ్యమైన కొద్ది కాలానికి ఆమెకు కూడా అనారోగ్యం పాలయ్యారు. ఇప్పుడు కన్న కూతురిని పరామర్శించే బాధ్యత ఇప్పుడు తండ్రిపై పడింది. అప్పుడు అబూబకర్ రజల్లా గారు కూతురి దగ్గరికి వెళ్ళి బాధాతత్వ హృదయంతో ఆమె మోముకు తన చెంపను ఆనించేవారు. ఆ జ్వరం తీవ్రత వల్ల ఆయిషా రజల్లా గారు జుట్టంతా కూడా రాలిపోయేది. అంతటి జ్వరాన్ని ఆమె అనుభవించారు. అల్లాహు అక్బర్. కూతురికి స్వస్థత చేకూరిన తర్వాత అబూబకర్ రజల్లా గారు వచ్చి
మొహమ్మద్ సస్లం గారు, మీరు మీ అర్ధాంగిని మీ ఇంటికి పిలుచుకుంటే బాగుంటుంది అని అన్నారు. దానికి మొహమ్మద్ సస్లం గారు, ఇప్పుడు నా దగ్గర మెహర్ చెల్లించడానికి డబ్బులు లేవు అని అన్నారు. తమరు తలచుకుంటే నా ధనాన్ని వెచ్చించండి అని అబూబకర్ రజల్లా గారు ప్రాధేయపడ్డారు. అప్పుడు మొహమ్మద్ సస్లం గారు 12 ఉకియాల ఒక నస్ను అబూబకర్ రజల్లా గారి దగ్గర అప్పుగా తీసుకుని ఆయిషా రజల్లా గారి వద్దకు పంపించారు. మెహర్ చెల్లించకపోయినా పర్వాలేదు అని కొంతమంది చెప్తూ ఉన్నారు. అది ఎవరూ బలవంతం చేయని అప్పు అని భావించే ప్రబుద్ధులకు ఈ సంఘటన గుణపాఠం వంటిది. మెహర్ అనేది స్త్రీ యొక్క హక్కు, అది ఆమెకు ఖచ్చితంగా లభించి తీరాలి. కాకపోతే పెండ్లి బలవంతంగా చేయకూడదు, ఇష్టపూర్వకంగా చేయాలి. అది కూడా ఒక ముస్లిం ఇంకొక ముస్లింని మాత్రమే పెళ్లి చేసుకోవాలి. అదే పెళ్లి ఎవరిని చేసుకోవచ్చు, ఎవరిని చేసుకోకూడదు, ఎందుకు అనే వివరాలు ఖురాన్లో క్లుప్తంగా వివరంగా చెప్పబడ్డాయి. అలానే మెహర్ అనేది ఒక స్త్రీ యొక్క హక్కు. ఇంకొకటి, మెహర్ విషయంలో డబ్బులు లేవని, మరి మెహర్ని ఎక్కువ మెహర్గా చేసి పెళ్ళిని ప్రాబ్లంగా, ముష్కిల్గా, లేదా అదొక ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిగా తెచ్చుకోవద్దని కూడా చెప్పారు. మీరు పెళ్ళిని ఈజీగా చేయండి, వ్యభిచారాన్ని కష్టతరం చేయండి అని ప్రవక్త మొహమ్మద్ సస్లం గారు చెప్పారు. అంటే వ్యభిచారం జోలికి వెళ్ళొద్దు, వ్యభిచారం చేయకండి, వ్యభిచారానికి సహకరించకండి, కానీ పెళ్ళి ఎవరైతే మీలో పెళ్ళిళ్ళకి కాలేదో వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయండి. అదేవిధంగా మెహర్ స్త్రీకి ఇచ్చి పెళ్లి చేయండి అన్నారు. ఇంకా కొంతమందికి మీ చేతికి ఉంగరం ఉంటే ఆ ఉంగరం ఇవ్వండి, లేదా మీ దగ్గర బట్ట ఏదైనా ఒక బట్ట ఉంటే బట్ట ఇచ్చి ఆ బట్టలు ఇచ్చి అయినా పెళ్లి చేసుకోండి. అది కూడా లేకపోతే మీకు ఏదైనా ఖురాన్ వాక్యం వస్తే కనుక ఆ ఖురాన్ వాక్యాన్ని వారికి నేర్పించి దాన్నైనా మెహర్గా ఇచ్చి పెళ్లి చేసుకోండి అని ఇలా మెహర్ అనేది చెప్పడం జరిగింది. మరి మెహర్ అనేది స్త్రీ యొక్క హక్కు, అది ఆమెకి లభించి తీరాలని ఇక్కడ హదీసుల ద్వారా అర్థమవుతుంది. ఇక ఒక విధంగా చెప్పాలంటే మదీనా ఆయిషా రజల్లా గారికి మెట్టినిల్లు వంటిది, ఎందుకంటే ఆమె పుట్టినిల్లు మక్కా కాబట్టి. అన్సార్ మహిళలు పెళ్లి కూతురును పిలుచుకొని వెళ్ళడానికి అబూబకర్ రజల్లా గారి ఇంటికి వచ్చారు. అప్పుడు ఈ యొక్క ఉమ్మే రుమాన్, ఎవరు ఆయిషా రజల్లా గారి తల్లి అయినటువంటి అబూబకర్ రజల్లా గారి భార్య అయినటువంటి ఉమ్మే రుమాన్ రజల్లా గారు తన కూతురిని కేకేసి పిలిచారు. ఆ సమయంలో ఆమె తన స్నేహితురాళ్లతో ఉయ్యాల ఊగుతూ ఉన్నారు. తల్లి కేక వినగానే ఆమె రొప్పుతూ ఆయాసపడుతూ పరిగెత్తుకు వచ్చారు. తల్లి తన కూతురు చెయ్యి పట్టుకుని తలుపు వరకు తీసుకొచ్చింది. ముఖం కడిగి తైల సంస్కారం చేసి జడవేసింది. తర్వాత ఆమెను అన్సార్ మహిళలు కూర్చుని ఉన్న గదిలోకి తీసుకురావటం జరిగింది. పెళ్లి కూతురు గది లోపలికి రాగానే, నీ రాక శుభదాయకం, నీ ప్రవేశం శుభ సంకేతం అంటూ అందరూ స్వాగతం పలికారు. తర్వాత ఆ స్త్రీలు వెళ్ళి కూతురును ముస్తాబు చేశారు. కొంత సమయం గడిచాక మొహమ్మద్ సస్లం గారు కూడా అక్కడికి వచ్చారు. ఆ సమయంలో మొహమ్మద్ సస్లం గారు ఆతిథ్యం కోసం ఒక పాల పాత్ర తప్ప మరేమీ లేదు. ఆయిషా రజల్లా గారు స్నేహితురాలైనటువంటి అస్మా బింతే యజీద్ రజల్లా గారు కూడా అక్కడే ఉన్నారు. ఆమె ఏమన్నారంటే, మొహమ్మద్ సస్లం గారు పాలు కొద్దిగా త్రాగి ఆయిషా రజల్లా గారికి ఆ పాత్రను అందించారు. ఆమె సిగ్గుపడిపోయింది. మొహమ్మద్ సస్లం గారు ఇచ్చిన దానిని నిరాకరించకూడదమ్మా అని నేను అన్నాను. మొత్తానికి ఆమె సిగ్గుపడుతూనే కొంచెం త్రాగి ఆ పాత్రను పక్కన పెట్టేసింది. నీ స్నేహితురాళ్లకు కూడా త్రాగిపిచ్చు అని ప్రవక్త మొహమ్మద్ సస్లం గారు చెప్పారు. దైవ ప్రవక్త మొహమ్మద్ సస్లం గారు, ఇప్పుడు మాకు ఆకలిగా లేదు అని అన్నాము. మొహమ్మద్ సస్లం గారు, అబద్ధం చెప్పకండి, మనిషి చెప్పే ఒక్కో అబద్ధం లిఖించబడుతుంది అని ఉపదేశించారు. ప్రామాణిక ఉల్లేఖనాల ప్రకారం ఆయిషా రజల్లా గారు హిజ్రీ 1వ సంవత్సరం షవ్వాల్ నెల పగటి వేళ అత్తవారింటికి పంపబడ్డారు. ఆయిషా రజల్లా గారు బద్ర సంగ్రామం తర్వాత హిజ్రీ 2వ సంవత్సరంలో కాపురానికి పంపబడ్డారని అల్లామా ఐనీ రహమతుల్లా గారు ఉమ్దతుల్ ఖారీలో వ్రాశారు. కానీ ఈ వాదన సరైనది కాదు అని,
ఎందుకంటే ఈ వాదనను ఒప్పుకుంటే గనక అప్పటికి ఆమెకు 10 ఏళ్ళు ఉంటాయి. అయితే అప్పటికి ఆమె వయసు కేవలం 9 అని హదీసు గ్రంథాలు, చరిత్ర గ్రంథాలు చెబుతూ ఉన్నాయన్నమాట. అందుకే మనం కూడా ఏదైనా పుస్తకాలు కానీ గ్రంథాలు కానీ చదివితే అవి ఎవరు రాశారు, ఎవరు ఆమోదించారు, ఎవరు దాన్ని దేని నుంచి దేంట్లోకి ట్రాన్స్లేషన్ చేశారు, ఏ భాషల నుంచి దాన్ని తీసుకోవడం జరిగింది, వాటి యొక్క ఆధారాలు ఏమిటి, ఇవన్నీ కూడా మనం గమనించాలి. లేదంటే ఈనాడు సమాజంలో అనేక రకాల ఇస్లాం పేరుతోటి అనేక రకాల షిర్కు, బిదాతు, హరాము, హలాల్ని హరాంగా, హరాంని హలాల్గా, షిర్క్ని బిదాత్గా, బిదాత్ని షిర్క్గా, మరి ఉన్నవి లేనట్లుగా, లేనివి ఉన్నట్లుగా అనేక పొగడలను మరి రావటం, తయారు చేసుకోవడం జరిగింది. అందుకే మనం చదివే ట్రాన్స్లేషన్ ఏదైతే ఉందో అవి ఎక్కడి నుంచి వచ్చాయి, ఎవరు రాశారు, ఎక్కడి నుంచి జరిగింది, వాటికి ఏ ఆధారాలు, ఏ గ్రంథాలను తీసుకొని చెప్పడం జరిగింది, మరి ఇలాంటివన్నీ కూడా మనం జాగ్రత్తలు వహించాలి. దానికోసం మనం ఇవన్నీ గుర్తించాలి అంటే, ఇవన్నీ మనకు అర్థం కావాలంటే ముందు మనకు వచ్చిన భాషలో, ఇప్పుడు తెలుగు మనకొచ్చు, ఉదాహరణకి తెలుగు మనకొచ్చు, తెలుగులో ఖురాన్ మొత్తాన్ని పూర్తిగా మనకు వచ్చిన భాషలో అర్థంతో ఒకసారి కనుక మనం చదివామనుకోండి, అప్పుడు ఏదైనా ఒక గ్రంథం మనం తీసి చదువుతూ ఉంటే, ఎవరి జీవిత చరిత్రలు కానీ ఏదైనా హదీసులు కానీ తీసి చదువుతూ ఉంటే, ఎవరిదైనా బయాన్లు, ప్రసంగాలు వింటూ ఉన్నా కూడా, ఇది ఖురాన్కి అంటే అల్లా యొక్క వాక్యానికి, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క సున్నత్కి, మరి మనం వింటున్నా, లేదా మనం చెప్పినా, చెప్తున్నా, లేదా రాసినా, చదివినా, చదువుతున్న ఈ యొక్క పుస్తకాల్లోని ఉన్నటి మాటలు ఖురాన్కి అనుకూలంగా ఉన్నాయా, వ్యతిరేకంగా ఉన్నాయా, కల్పితంగా ఉన్నాయా, ఊహించినట్టు ఉన్నాయా, వీటిని ఒప్పుకోవచ్చా లేదా అనేది మరి మనం గనక ఒక్కసారి ఖురాన్ని మనకు వచ్చిన భాషలో చదివామనుకోండి, ఈజీగా మనం చదువుతున్నా లేదా మనం వింటున్న మాటలు అవి సరైనదో కాదో మనం గుర్తించవచ్చు. అటువంటి జ్ఞానం మనకి ఖురాన్ని మనకు వచ్చిన భాషలో చదివితే గనక మనకు అర్థమవుతుంది. ఇకపోతే ఇక్కడ ఆయిషా రజల్లా గారి వయసు విషయంలో కొంతమంది 10 రాస్తే, కానీ హదీసు గ్రంథాల్లో మనకి 9 అని అర్థమవుతుంది. ఇక ఈ ఉల్లేఖనాలన్నిటి ద్వారా ప్రతి ఒక్కరికి అర్థమయ్యే ఒక ముఖ్య విషయం ఏమిటి అంటే, ఆయిషా రజల్లా గారి యొక్క పెండ్లి నికా, వీడుకోలు, రుక్షితి, మెహర్ తదితర ఆచారాలన్నీ కూడా అతి నిరాడంబరంగా జరిగాయి, చాలా సాదాసీదాగా జరిగిపోయాయి. ఈ సందర్భంగా ఆడంబరాలకు, అట్టహాసాలకు, కుహానా ప్రతిష్టలకు లేశమైన కూడా తావలేదు. ఎక్కడా కూడా గొప్పలు చెప్పుకోవడం కానీ, లేదా ఆడంబరం చేయడం కానీ ఇలాంటివి ఏవి చేయలేదన్నమాట. ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు గారు అంత పెద్ద ప్రవక్త హోదాలో ఉన్నా కూడా ఎక్కడ కూడా ఆడంబరము, గొప్పలు, దికావా ఇటువంటివి ఏవి చేయకుండా సాదాసీదాగా, సింపుల్గా పెండ్లి అనేది చేసుకోవడం జరిగింది. ఇక దుబారా ఖర్చు అన్నది లేనే లేదు అసలు. ఇక దీన్ని పొందే విషయంలో మించిపోయేందుకు కృషి చేయవచ్చు అన్నమాట. ఇక ఆయిషా రజల్లా గారు వివాహ ఉత్సవంలోని మరో ప్రత్యేకత ఏమిటి అంటే, దీని ద్వారా అరేబియాలో వ్రేలోనుకుని ఉన్న ఎన్నో అపసవ్యమైన ఆచార దురాచారాల దుంప తెగిపోయిందన్నమాట. పెండ్లి అంటే రకరకాల షిర్కు కార్యక్రమాలు, రకరకాల బిదాత్ కార్యక్రమాలు, అనేక రకాల ప్రోగ్రాములు, ఫంక్షన్లు, అది చేయాలా, ఇది చేయాలా, అలా చేయాలా, ఇలా చేయాలా, పెళ్ళి అంటే అబ్బో ఇన్ని రోజులు చేయాలా, ఇంత ఖర్చు పెట్టాలా, వీళ్ళు రావాలి, వాళ్ళు రావాలి, అది జరగాలి, ఇది జరగాలి, వాళ్ళు ఇది ఇవ్వాలి, వీళ్ళు అది ఇవ్వాలి, ఇలాంటివి అనేకం ఏవైతే అప్పుడు అరబ్ కాలంలో ఉన్నాయో అవన్నీ కూడా ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ఈ యొక్క పెండ్లితోటి అటువంటి ఆచారాలన్నీ కూడా మరి యొక్క ఇస్లాం ప్రారంభ కాలంలో ఇవన్నీ కూడా తుడిచిపెట్టి వేయటం, కొట్టివేయటం జరిగింది. వీటన్నిటిని నిర్మూలించడం జరిగింది. చాలా సింపుల్గా, సాదాసీదాగా పెండ్లి అనేది జరిగిపోవడం జరిగింది. ఇకపోతే దీనిని ఎవరైనా ఒక ముస్లిం, ఒక విశ్వాసి ఎవరైనా సరే ఇంత సింపుల్గా పెళ్లి చేసుకోవడం, మరి ఈ యొక్క పుణ్యాన్ని ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క పద్ధతిలో కనుక పాటిస్తే వారికి అలాంటి సున్నత యొక్క పుణ్యం దొరికే అవకాశం ఉంటుంది. మరి ఇకపోతే అప్పుడు ఆనాటి కాలంలో వారిలో ప్రబలి ఉన్న ఒక ఆచారం ఏమిటి అంటే, స్నేహపూర్వక సోదర బంధం ఉన్నవాని కుమార్తెను వారు పెండ్లాడేవారు కారు. అంటే
అనేక రకాల పద్ధతులు ఇలా కూడా ఉంటాయి. వాళ్ళ కూతుర్ని పెళ్లి చేసుకోకూడదు, ఇళ్ళ కూతుర్ని పెళ్లి చేసుకోకూడదు, స్నేహితుడు కూతుర్ని పెళ్లి చేసుకోకూడదు, లేకుంటే దత్తతకు సంబంధించిన విషయాల్లో కానీ అనేక రకాల ఏదైతే రిలేటివ్స్లో వీళ్ళ కూతురు వాళ్ళ కూతురు వీళ్ళ కొడుకు వాళ్ళ కొడుకుని మనం పెళ్లి చేసుకోకూడదు చేసుకోలేము అనేటటువంటి ఏదైతే ఒక సిస్టమ్ ఉందో దానికి ఖురాన్లో అనేక వాక్యాలు అవతరింపబడ్డాయి. మీరు వీళ్ళని చేసుకోవచ్చు వాళ్ళని చేసుకోవచ్చు, వీళ్ళని చేసుకోకూడదు వీళ్ళని చేసుకోవాలని, ఎవరిని చేసుకోవచ్చో చేసుకోకూడదో ఖురాన్లో అనేక రకాల ఆయతలు అవతరించబడ్డాయి. మరి ఇలాంటి ప్రవక్త మొహమ్మద్ సల్లం గారు ఆయిషా రజల్లా గారి యొక్క పెండ్లి ద్వారా అనేక రకాల దురాలోచనలు, అనేక రకాల అంతకంటే ముందు ఉన్న అనేక రకాల కొన్ని సిస్టంలని అప్పుడు నిర్మూలించడం జరిగింది ఈ యొక్క పెళ్లితోటి. అందుకే ఆయిషా రజల్లా గారు మరి కౌలా అంటే దైవ ప్రవక్త మొహమ్మద్ సల్లం గారి యొక్క సంబంధాన్ని తెచ్చినప్పుడు మహానీయ అబూ బకర్ రజల్లా గారు ఆశ్చర్యపోతూ అయ్యో ఈ సంబంధం ఎలా ధర్మ సమ్మతం అవుతుంది అని ఆ రోజు కవలాతో చెప్పడం జరిగింది. ఆ కవల ఎవరు అనేది మనం ఇంతకుముందు ఈ యొక్క మొదటి భాగంలో ఆయిషా రజల్లా గారి యొక్క జీవిత చరిత్ర మొదటి భాగంలో ఈ కవల ఎవరు, మొహమ్మద్ సల్లం గారికి ఈమె సంబంధం ఎలా తీసుకువచ్చారు, ఈమె ఎవరి భార్య, ఇలాంటి అనేక విషయాలు మనం ఇంతకుముందు మొదటి భాగంలో చెప్పుకోవడం జరిగింది. ఇక ఆయిషా రజల్లా గారు దైవ ప్రవక్త మొహమ్మద్ సల్లం గారికి భ్రాతృదురాలవుతుంది కదా అని అన్నారు అప్పట్లో అబూబకర్ రజల్లా గారు. అయితే మొహమ్మద్ సల్లం గారు ఆయన సందేహాన్ని నివృత్తి చేస్తూ నీవు కేవలం నా ధార్మిక సోదరుని మాత్రమే అని చెప్పారు. అలనాటి అరేబియాలో ఉన్న మరో దురాచారం ఏమిటి అంటే వారు షవ్వాల్ నెలలో పెళ్లిళ్ళు చేసేవారు కారు. ఏ నెలలో? షవ్వాల్ నెలలో పెళ్లిళ్ళు చేసుకునేవారు కాదు. ఆనాటి అరేబియాలో ఉన్నటువంటి ఒక ఆచారం. ఎందుకంటే పూర్వం ఒకసారి అరేబియాలో షవ్వాల్ నెలలో ప్లేగు వ్యాధి అనేది ఒకటి వచ్చింది. అందువల్ల వారు షవ్వాల్ నెలను దరిద్రంగా తలపోసేవారు. కానీ ఈనాడు కూడా ముస్లింలు మొహరం నెల కానీ ఇంకా కొన్ని రోజుల్లో కానీ కొన్ని కార్యక్రమాలు చేయకూడదు అని పెట్టుకున్నారు. మరి అవి ఇస్లాంలో కానీ ఖురాన్లో కానీ ఎక్కడా ఖండించలేదు. ఎవరికి వాళ్ళు కొన్ని పెట్టుకుని నడుస్తూ ఉన్నారు. మరి ఇస్లాం ఇలాంటి దురాచారాలను, ఇలాంటి పోకడలను, ఇలాంటి సొంత కార్యక్రమాలను కొట్టివేయడం జరిగింది. దేవుడు అనే అల్లా మరి ఆయన ఒక చట్టాన్ని, న్యాయాన్ని, ధర్మాన్ని, రాజ్యాంగాన్ని, జీవన పద్ధతుల్ని, ఆరాధనా పద్ధతుల్ని ఖురాన్ అనే గ్రంథం ద్వారాను ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ద్వారాను మనకు అందించారన్నమాట. మరి ఆయన వేటిని ఖండించారు, వేటిని ఖండియలేదు, ఎలా చేసుకోమన్నారు, ఏం చేయమన్నారు, ఏం చేయొద్దన్నారు ప్రతిదానికి, మరియు జరిగినవి, జరుగుతున్నవి, జరగబోయేవి, జరగాల్సినవి అనేక విషయాల గురించి కూడా చెప్పడం జరిగింది. ఇక ఆయిషా రజల్లా గారు నికా అయ్యింది కూడా షవ్వాల్ నెలలోనే. మరి ఆమె కాపురానికి వెళ్ళింది కూడా షవ్వాల్ నెలలోనే. అందువల్ల ఆమె గారు ఇలాంటి శుభకార్యాలపై ఈ నెలనే ఇష్టపడేవారు. నా పెళ్ళి, నా వేడుకలు కూడా షవ్వాల్ నెలలోనే జరిగాయి. ఆ విధంగా నాకన్నా అదృష్టవంతులు ఎవరు అని ఆమె అనేవారు. పూర్వం అరేబియాలో ఉన్న మరో ఆచారం ఏమిటి అంటే పెళ్లి కూతురు సాగిపోయే దారిలో మంటలు వేసేవారు. వరుడు తన వధువును మొట్టమొదటిసారి పల్లకి లోపల కలుసుకునేవాడు. ఇలాంటి కట్టుబాట్లన్నీ కూడా ఈ యొక్క వివాహం ఉత్సవం ద్వారా అన్నీ కూడా తెగిపోయాయి, తెంచివేయబడ్డాయి, నిషేధించబడ్డాయి. ఇక శిక్షణ గురించి చూసినట్లయితే ఆనాడు అరేబియాలో చదువుకున్నవారు అతి కొద్ది మంది మాత్రమే. పురుషుల్లో నూటికి ఒకిద్దరి కన్నా ఎక్కువ మంది చదవటం రాయటం రాదు. ఇక స్త్రీల సంగతి సరే. ఇక పురుషుల్లోనే అంత ఒక్కళ్ళో ఇద్దరు చదువుకున్న వాళ్ళు ఉండేవారు. ఇక స్త్రీల గురించి ఏం చెప్పాలి? ఇక ఇస్లాం ఆవిర్భవించినప్పుడు యావత్తు ఖురైష్ తెగలో కేవలం 70 మందికి మాత్రమే చదవటం రాయటం వచ్చేది. ఎంతమందికి? ఇస్లాం ప్రారంభ కాలంలో అంటే ఇస్లాం అనేది మొట్టమొదటి మానవుడైన ఆదాం అలైహిస్సలాం గారి నుంచి ఉంది. ప్రతి జమానాలో, ప్రతి చరిత్రలో, ప్రతి యుగంలో కూడా ఉంది. అల్లా ఖురాన్లో చెప్తున్నారు ఏమని, నేను ప్రతి యుగంలో, ప్రతి కాలంలో, ప్రతి చరిత్రలో వారి భాషలో నుంచి వారిలో నుంచే ఒక వ్యక్తిని ప్రవక్తగా ఎన్నుకొని వారికి నేను గ్రంథ జ్ఞానాన్ని, జీవన పద్ధతులని, ఆరాధనా పద్ధతులని, మరియు జరిగినవి, జరుగుతున్నవి, జరగబోయేవి అనేక విషయాలు వాళ్ళకి తెలియజేశాను, వివేకాన్ని వాళ్ళకి ఇచ్చాను, జ్ఞానాన్ని వాళ్ళకి ఇచ్చాను. అదేవిధంగా సృష్టికర్త అయిన అల్లా అనే నేను ఎలా ఉంటాను, ఎక్కడ ఉంటాను, నన్ను ఎలా ఆరాధించాలి
అనే విషయాలు కూడా వారికి గ్రంథాల ద్వారా, ప్రవక్తల ద్వారా నేను నేర్పాను అని చెప్తూ ఉన్నారు. అలానే ఈ కాలంలో చివరి ప్రవక్తగా ఇస్లాం మార్గం ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి గురించి ఇవ్వబడింది. ఆ సమయంలో ఇస్లాం ఆవిర్భవించినప్పుడు యావత్ ఖురైషు తెగలో కేవలం 70 మందికి మాత్రమే చదవటం రాయటం వచ్చేది. ఈ విషయాలన్నీ కూడా ఫుతుహుల్ బల్దాన్, బలాజరి, అమ్రుల్ ఖాత్ ఇలాంటి అనేక దాంట్లో ఈ యొక్క విషయాలన్నీ కూడా చెప్పబడ్డాయి. ఆ 70 మందిలో ఒకే ఒక్క మహిళ, చదువుకున్న మహిళ ఎవరు అంటే ఆమె పేరు సుఫా బింతే అబ్దుల్లా అద్వియార్ రజిల్లా గారు. ఇస్లాం ఆవిర్భావం వల్ల వసగూడిన ప్రాపంచిక శుభాలలో ఒకటి ఏమిటంటే ఇస్లాం పరివ్యాప్తితో పాటు అక్షరాభ్యాసం కూడా పెరుగుతూ పోయింది. భద్ర సంగ్రామంలో ఖైదీలుగా పట్టుబడిన వారిలో కొంతమంది ఆర్థిక స్తోమత లేని కారణంగా నష్టపరిహారం ఇచ్చి విడుదల కాలేకపోయారు. కానీ వారు చదువుకున్నవారు. వారు గనక 10 మంది ముస్లిం బాలలకు చదవటం రాయటం నేర్పిస్తే దానిని నష్టపరిహారంగా పరిగణిస్తామని మొహమ్మద్ సస్లం గారు ప్రకటించారు. ఇలా చదువు వచ్చిన వారు, ఇలా వీరికి చదువు రాని వారికి చదువు చెప్పి వారు ఆ నష్టపరిహారంగా ఈ యొక్క చదువు నేర్పినందుకు దానిని నష్టపరంగా దీనిని వీరికి తీసుకొని వారిని విడుదల చేసేవారన్నమాట. ఇలా ఇస్లాంతో పాటు ఇలా విద్యాజ్ఞానాలు, విద్యాభ్యాసం కూడా ఆనాడు పెరుగుతూ ప్రారంభమైందన్నమాట. సుఫా అరుగు వాళ్ళల్లో రమారమి 100 మంది సహాబాలు ఉండేవారు. ఇంతకుముందు మనం అర్రహకుల్ మక్తూమ్ అనే గ్రంథం ఆధారంగా మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క జీవిత చరిత్రను తెలుసుకోవడం జరిగింది తెలుగు బుఖారీలో. దీంట్లో ఈ యొక్క సుఫావారు అంటే ఎవరు, వారు ఎలా ఖురాన్ మరియు హదీసులను ఎలా సేకరించేవారు, వారు మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు విషయాన్ని ఎలా వాళ్ళు భద్రపరచడానికి ఆ యొక్క విషయాలన్నీ సేకరించడం కోసం ప్రయత్నించేవారు, ఇలాంటి అనేక విషయాలు మనం ఇంతకుముందు తెలుసుకున్నాం. ఈ యొక్క సుఫావారు గురించి కూడా ఖురాన్లో మరి హదీసుల్లో కూడా అనేక మాటలు వచ్చాయని కూడా విన్నాం. ఈ యొక్క సుఫా అరుగు వాళ్ళలో రమారమి 100 మంది సహాబాలు ఉండేవారు. వారికి ఇతర విద్యలతో పాటుగా చదవటం రాయటం కూడా నేర్పబడేది. ప్రవక్త సతీమణులలో ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క భార్యలలో సయ్యదా హఫ్సా గారు, సయ్యదా ఉమ్మే సలమా రజిల్లా గారు, వీరికి చదవటం రాయటం వచ్చు. సయ్యదా అఫ్సా రజిల్లా గారు మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క ఆదేశంపై సుఫా బింతే అబ్దుల్లా అద్వియా రజిల్లా గారి వద్ద విద్యాభ్యాసం చేశారు. మరికొంతమంది మహిళా సహచరులు కూడా అక్షరాభ్యాసం చేశారు. మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు వారి బహుభార్యత్వంలో మరీ ముఖ్యంగా ఆయిషా రజిల్లా గారును చిన్న వయసులో అర్ధాంగిగా స్వీకరించడంలో కూడా పరమార్థం ఉంది. మొహమ్మద్ సల్లల్లాహు గారు సాంగత్యంలో ఎంతోమంది పురుష సహచరులు తర్ఫీదు పొందారు. ధార్మికంగా వారంతా అత్యున్నత స్థాయికి చేరుకున్నారు. కానీ ఇలాంటి మహా అవకాశం మహిళలకు సహజంగానే లభించలేదు. కేవలం ఆయన సతీమణులు మాత్రమే ఈ ధార్మిక ప్రయోజనం పొందగలుగుతారు. ఆ తర్వాత ఈ కాంతి క్రమక్రమంగా ఈ నక్షత్రాల ద్వారానే సమస్త మహిళా జగతిలో ప్రసరించగలిగింది. ఒక్క సయ్యద ఆయిషా రజిల్లా గారును మినహాయిస్తే మిగిలిన సతీమణులందరూ కూడా వైధవ్యం పొందిన తర్వాతే ప్రవక్త మహాప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క దాంపత్య జీవితంలో అడుగుపెట్టారు. అదీగాక ఆయిషా రజిల్లా గారు చిన్న వయస్కురాలు. ఆమెది చదువుకునే వయసు, విషయాలను బాగా జ్ఞాపకం ఉంచుకునే వయసు. అందువల్ల మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు శిక్షణలో ఆమె పొందిన ధర్మజ్ఞానం నేల నలుదిక్కులా వ్యాపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వంశవృక్షాన్ని వివరించే విద్యలో మహానీయ అబూబకర్ రజిల్లా గారు తనకు తానే సాటి. అలాగే కవనంలో కూడా ఆనాటి ఖురైషులు ఎవ్వరూ ఆయనతో సరితూగేవారు కాదు. ఖురైషు కవులు ఇస్లాంను తూలనాడుతూ కవితలు చెప్పినప్పుడు వాటికి సమాధానంగా ముస్లింలు పలికే కవితలతో ఖురైషులకు దిమ్మ తిరిగినంత పనయ్యేది.
మహానీయ అబూబకర్ రజల్లా గారు చేయి తిరగనిదే ఆ కవితల్లో అంతటి వేడి వాడి ఉండదని వాళ్ళు భావించారు. బాల్యంలో అటువంటి తండ్రి దగ్గర శిక్షణ పొందారు ఆయిషా రజల్లా గారు. అందువల్ల వంశవృక్ష విద్యలో కవనంలో నైపుణ్యం ఆమెకు వారసత్వంగా అబ్బింది అల్హమ్దులిల్లా. పిల్లల శిక్షణలో మహానీయ అబూబకర్ రజల్లా గారు చాలా పగడబందీగా ఉండేవారు. ఒకసారి ఆయన తన కుమారుడు అబ్దుర్ రెహమాన్ రజల్లా గారు అతిథికి భోజనం చేయించడంలో ఆలస్యం చేశాడు అని ఆ యొక్క నెపంపై దండించడానికి సిద్ధమయ్యారు. ఈ విధంగా ఆయన చిన్నప్పటి నుంచే ఆయన యొక్క కూతుర్లకి కొడుకుకి శిక్షణ ఇచ్చేవారన్నమాట. ఇక ఆయిషా రజల్లా గారు పెళ్ళైన తర్వాత కూడా అప్పుడప్పుడు తన తండ్రి కొడతారేమోనని భయపడేవారు. అనేక సందర్భాల్లో అబూబకర్ రజల్లా గారు ఆమెను గట్టిగా మందలించారు కూడా. ఒకసారి ఆయన ఆయిషా రజల్లా గారిని కొట్టబోతే మధ్యలో మొహమ్మద్ హసన్ గారు అడ్డుపడి ఆమెను కాపాడటం కూడా జరిగింది. ఆయిషా రజల్లా గారు విద్యా శిక్షణ కాలం అసలు కాపురానికి వెళ్ళిన తర్వాతే మొదలైందా అని చెప్పాలి. ఆ కాలంలోనే ఆమె చదువు మొదలెట్టింది. ఖురాన్ చూసి చదివేవారు. ఒక ఉల్లేఖనం ప్రకారం ఆమె వ్రాయలేకపోయేవారు. సయ్యదా ఆయిషా రజల్లా గారి కోసం ఆమె బానిసైన జక్వాన్ ఖురాన్ లిఖించేవాడిని హదీసుల్లో వచ్చింది. ఎవరి యొక్క బానిస? ఆయిషా రజల్లా గారి యొక్క బానిసల్లో ఒక బానిస అయినటువంటి జక్వాన్ అనేటటువంటి అతను ఈ యొక్క ఖురాన్ని లిఖించేవాడు అని మరి ఇక్కడ హదీసుల్లో చెప్పడం జరిగింది. మొత్తానికి చదవటం వ్రాయటం అనేది బాహ్యపరంగా మనిషి విద్యాభ్యాసానికి ఒక చిహ్నం, కానీ నిజానికి జ్ఞానం, వాస్తవిక శిక్షణ అనేది అంతకన్నా ఎన్నో రెట్లు ఉన్నతమైనది. మానవత్వానికి పరిపూర్ణత నైతికత యొక్క ప్రక్షాళన, ధర్మావగాహన, సరియత్ పరిజ్ఞానం, దైవ వచనాల లోతుల్లోకి వెళ్ళే విద్య, ప్రవక్త మొహమ్మద్ హసన్ గారి యొక్క ప్రవచనాల పరమార్థాన్ని తెలుసుకోవటం, ఇవన్నీ కూడా ఉన్నత విద్యకు చిహ్నాలు. ఈ విద్యలలో ఆయిషా రజల్లా గారు ఇలాంటి అన్ని విద్యల్లో ఆయిషా రజల్లా గారు సాటి లేని మేటి. అరేబియా నలు మూలాల నుండి మొహమ్మద్ హసన్ గారి వద్దకు వచ్చే వైద్యుల దగ్గర ఆమె వైద్య శాస్త్రం కూడా నేర్చుకున్నారు. మొహమ్మద్ హసన్ గారు వృద్ధాప్యంలో తరచూ అస్వస్థతకు గురయ్యేవారు. మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి కోసం అరబ్బు వైద్యులు తయారు చేసే మందులను ఆయిషా రజల్లా గారు జ్ఞాపకం ఉంచుకునేవారు. ధార్మిక విద్యార్జన కోసం ప్రత్యేకంగా ఒకవేళ అంటూ నిర్ధారితమై ఉండేది కాదు. షరియత్ మహోపాధ్యాయులు స్వయంగా ఇంట ఉండేవారు. రేయింబవళ్ళు మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క సాంగత్యం ఆమెకు లభించేది. ప్రవక్త మహానీయ మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు వారి ధర్మోపదేశాల సమావేశాలు అనుదినం మస్జిద్లో నిర్వహించబడేవి. ఆ సమావేశాల స్థలి ఆయిషా రజల్లా గారు నివాస గృహానికి అతి దగ్గరగా ఉండేది. అందువల్ల మస్జిద్లో మొహమ్మద్ హసన్ గారు జనులకు వినిపించే ఉపదేశాలన్నీ కూడా ఆమెకు కూడా వినపడేవి. ఎప్పుడైనా ఏదైనా విషయం స్పష్టంగా వినపడకపోతే మొహమ్మద్ హసన్ గారు ఇంటికి రాగానే అడిగి తెలుసుకునేవారు. అదీగాక మహిళల విజ్ఞప్తిపై ప్రవక్త మొహమ్మద్ సుస్లం గారు వారంలో ప్రత్యేకంగా ఒకరోజు ధర్మోపదేశాలు, ఇస్లామిక్ జ్ఞానం నేర్పడం కోసం వారంలో ఒకరోజుని మహిళల కోసం ప్రత్యేకంగా నిమిత్తం మహిళలకు కేటాయించేవారు ప్రవక్త మొహమ్మద్ సుస్లం గారు. మరి ఈనాడు మనలో ఎంతమంది మహిళలు ఇలా ఇస్లామిక్ జ్ఞానం నేర్చుకోవడానికి ఏదైనా ఏర్పాట్లు చేసుకుంటున్నారా? మనలో మన దగ్గరలో ఉన్నటువంటి ముస్లిం నాయకులు కానీ, లీడర్లు కానీ, సదర్లు కానీ, ఇమాములు కానీ, మౌలవీలు కానీ, ముఫ్తీలు కానీ, మన ఇంట్లో కానీ, మన ఇంటి చుట్టుపక్కల కానీ, మన మస్జిద్లో కానీ, మస్జిద్ చుట్టుపక్కల కానీ ఉన్నటువంటి ఈ యొక్క స్త్రీలు ఎవరైతే ఉన్నారో వారికి ఇస్లామిక్ జ్ఞానం నేర్పడం కోసం ఇలాంటి ఏవైనా ఏర్పాట్లు చేయటం కానీ, వినియోగించుకోవటం కానీ, సలహా ఇవ్వటం కానీ, తోడ్పడటం కానీ, ఖర్చు పెట్టడం కానీ ఏవైనా చేస్తూ ఉన్నారా? మరి ఇవన్నీ కూడా మనకి మనమే ఆలోచించుకోవాలి. మరి ఇకపోతే రేయిం బవలలో ధర్మజ్ఞానానికి సంబంధించిన కొన్ని డజన్ల ప్రశ్నలు ఆమె చెవిన పడుతూ ఉండేవి. అదీగాక స్వతహాగా ఆయిషా రజల్లా గారు అలవాటు ఏంటంటే
ఏ ధర్మ సందేహం వచ్చినా వెంటనే ఆమె మొహమ్మద్ సల్లల్లాహు గారిని అడిగేవారు. సందేహం తీరనంత వరకు కుదుట పడేవారు కూడా కాదు. ఒకసారి మొహమ్మద్ సల్లల్లాహు గారు ప్రళయ దినాన ఎవరి లెక్క అయినా తీసుకోబడింది అంటే అతనికి మూడినట్లే అని చెప్పారు. దానికి ఆమె, ఓ మొహమ్మద్ సల్లల్లాహు గారు, మరి ఖురాన్లో అల్లా మరి ఈ విధంగా సెలవిచ్చాడు కదా, కర్మల పత్రం కుడి చేతికి ఇవ్వబడిన వ్యక్తి నుండి తేలికపాటి లెక్క తీసుకోబడుతుంది అని 84:8 వాక్యంలో ఉంది కదా అని అడిగారు. దీనికి సమాధానంగా మొహమ్మద్ సల్లల్లాహు గారు ఏమన్నారంటే, ఆయిషా రజల్లా గారు, ఇది ఆచరణల సమర్పణ మాత్రమే, అంటే చూసి చూడనట్లుగా లెక్క తీసుకోవటం, కానీ ఆచరణలలో ఒక్కో విషయం గురించి నిలదీసి అడిగితే ఇక అతను నాశనమైనట్లే అని చెప్పడం జరిగింది. అంటే ఇలా వివరించడం, ఆ యొక్క అర్థాన్ని వివరించడం చెప్పడం జరిగింది. ఒక్కసారి ఆమె, ఆయిషా రజల్లా గారు, యా రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం, అల్లా ఈ విధంగా సెలవిచ్చారు కదా 14:48 భూమి ఆకాశాల రూపాలను పూర్తిగా మార్చడం జరిగే రోజును గురించి నీవు వారికి భయపెట్టు, అద్వితీయుడు రౌద్రుడు అయిన అల్లా ముందు అందరూ హాజరవుతారు అని ఈ యొక్క వాక్యం చెప్పారు. ఇక వేరొక విలేఖనం ప్రకారం ఆమె 39:67 అని కొంతమంది చెప్పారు. ఏమని, ప్రళయం నాడు యావత్తు భూమండలం ఆయన పిడికిలలో ఉంటుంది, ఆకాశాలు ఆయన కుడి చేతిలో చుట్టబడి ఉంటాయి. మరి దీని యొక్క అర్థం ఏమిటి అని, అసలు భూమి ఆకాశాలే లేనప్పుడు మానవులు ఎక్కడ ఉంటారు అని ఈ విధంగా ప్రశ్నించారు సిరాత్ పైన అని ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు గారు బదులు చెప్పారు. ఒకసారి మరి ఇలాంటి అనేక ప్రశ్నలు, ఆమెకి ఏ ప్రశ్న వచ్చినా ఎంపటనే మొహమ్మద్ సల్లల్లాహు గారిని అడిగేవారు. మొహమ్మద్ సల్లల్లాహు గారు ఆమెకి జవాబులు చెప్పేవారు, ఆమె సందేహాలన్నీ తీర్చేవారు. ఒకసారి మొహమ్మద్ సల్లల్లాహు గారు ప్రసంగిస్తూ ప్రళయ దినాన జనులు నగ్నంగా ఉంటారు అని చెప్పినప్పుడు మొహమ్మద్ సల్లల్లాహు గారు, స్త్రీలు పురుషులు ఒకే చోట నగ్నంగా ఉంటారా, ఒకరి దృష్టి మరొకరిపైన పడదా అని అడిగారు ఆమె ఆశ్చర్యపోతూ. దానికి మొహమ్మద్ సల్లల్లాహు గారు సమాధానంగా ఏమన్నారంటే, ఆయిషా రజల్లా గారు, ఆ సమయం అత్యంత భయంకరమైనది, అంటే ఎవరికి ఎవరి గురించి అసలేమీ పట్టదు అని చెప్పారు. అటువంటి ఒక సందర్భం వస్తుంది అని, ప్రళయ దినం యొక్క సందర్భం అలాంటిది అని ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు. ఒకసారి ఆమె గారు, యా రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం, ప్రళయం రోజున ఎవరు మరొకరిని కనీసం జ్ఞాపకం కూడా చేసుకోరా అని అడిగారు. అదేంటో కాస్త వివరంగా చెప్పండి అని అడగ్గా, 3 సందర్భాలలో ఎవరు ఎవరిని కనీసం గుర్తు కూడా చేసుకోరు అని ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు. ఆచరణలు తూకం వేయబడుతున్నప్పుడు, ఆచరణల పత్రాలు ఇవ్వబడుతున్నప్పుడు, తాను 3 రకాల మనుషుల కోసం నియమించబడ్డానని నరకం గుర్తు చేస్తూ చెబుతున్నప్పుడు అని ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు వివరించారు. ఒకవేళ అవిశ్వాసులు బహుదైవోపాసకులు గనక సత్కార్యాలు చేస్తే వాటి పుణ్యఫలం వారికి లభిస్తుందా లేదా అని అప్పుడు అబ్దుల్లా బిన్ జదాన్ అనే అవిశ్వాసి మక్కాలోని పుణ్యపురుషుడిగా దయార్థ హృదయుడిగా పేరు మోశాడు. ఇస్లాంకు పూర్వం అతను ఖురైసుల మధ్యన రక్తపాతాన్ని అరికట్టడానికి ఖురైసు నాయకులను సమావేశపరిచి సంధి ప్రతిపాదన చేశాడు. ఆ ఒడంబడికలో మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కూడా పాల్గొన్నారు. దైవ ప్రవక్త అబ్దుల్లా బిన్ జదాన్ అజ్ఞాన కాలంలో ప్రజల పట్ల దాక్షిణ్యంతో వ్యవహరించేవాడు కదా, అతను పేదలకు అన్నం పెట్టేవాడు. మరి ఈ సదాచరణ అతనికి ఉపయోగపడుతుందా అని సయ్యదా ఆయిషా రజల్లా గారు సందేహపడగా, ఆయిషా రజల్లా గారు, ఏమాత్రం ఉపయోగపడదు, ఎందుకంటే అతను ఏ ఒక్కరోజు కూడా అల్లా ప్రళయ దినాన నా తప్పులను మన్నించు అని ప్రార్థించలేదు అని మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు జవాబు చెప్పారు. అల్లాహు అక్బర్. ఇది ముస్నదే అహ్మద్లోని 1/93 నుంచి తీసుకోవడం జరిగిందనమాట. ఇక ధర్మయుద్ధంలో ఇస్లాంలో ఒక విద్యుక్త ధర్మయుద్ధం. ఏ విధంగానైతే ఇతరత్రా విధులు నిర్వహణలో స్త్రీ పురుష విచక్షణ లేదో అదేవిధంగా ఈ యొక్క విధి కూడా స్త్రీలకు తప్పనిసరి అని ఆయిషా రజల్లా గారు అనుకునేవారు.
చెప్పేవారు. ఆ విషయమే ఒకరోజు ఆమె గారు మొహమ్మద్ సల్లం గారిని అడిగితే, స్త్రీలు హజ్ చేస్తే చాలు, అదే వారి యొక్క ధర్మయుద్ధం, అంత పుణ్యం అని మొహమ్మద్ సల్లం గారు చెప్పారు అని ఇక్కడ సహీ బుఖారీ కితాబుల్ ధర్మయుద్ధం హదీస్ నెంబర్ 2876లో చెప్పడం జరిగింది. ఇక నికాలో స్త్రీ అంగీకారం లేకుండా ఒక షరతే. అయితే కన్నెపిల్లలు ఒక్కోసారి నోటితో తమ అంగీకారాన్ని తెలపలేకపోవచ్చు. పెళ్లి గురించి ఆడపిల్లల్ని అడిగినప్పుడు కొంతమంది కన్నెపిల్లలు అది సమ్మతమో సమ్మతం కాదో తల్లిదండ్రులకు ఒక్క విషయంలో చెప్పలేకపోవచ్చు. మరి అట్లాంటప్పుడు ఏం చేయాలి? ఈ సందేహమే ఆయిషా రదల్లా గారికి కలిగింది. అందుకే ఆమె ఎటువంటి ఆలోచన లేకుండా ఎంపటినే మొహమ్మద్ అస్లం గారిని అడిగేశారు. దైవ ప్రవక్త, వివాహ సందర్భంగా స్త్రీ వధువు సమ్మతి తెలుసుకోవడం తప్పనిసరా అని, అంటే ఆ యొక్క స్త్రీ ఈ యొక్క పెళ్లి విషయంలో మరి పెళ్లి కొడుకుకి ఇష్టం ఉందా లేదా, అట్లనే పెళ్లి కొడుకు స్త్రీకి ఇష్టం, పెళ్లి కూతురికి ఇష్టం ఉందా లేదా ఎలా తెలుసుకోవాలి? అవును, ఇది తెలుసుకోవాలా వద్దా అని, అవును తెలుసుకోవడం తప్పనిసరి అని మొహమ్మద్ సస్లం గారు కూడా బదిలిచ్చారు అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. మరి ఆమె సిగ్గుతో మౌనంగా ఉండిపోతే ఏం చేయాలి అని ఆమె సందేహపడగా, ఆమె మౌనమే ఆమె యొక్క అంగీకారం అని మొహమ్మద్ సస్లం గారు సమాధానం ఇచ్చారు అని సహీ బుఖారీలో హదీస్ నెంబర్ 6946లో చెప్పడం జరుగుతుంది. ఇస్లాంలో ఇరుగు పొరుగు వారి హక్కులకు గల ప్రాధాన్యత ఎనలేనిది చాలా గొప్పది. ఇరుగు పొరుగు వారి యొక్క హక్కులు చాలా కాపాడాలి. ఈ హక్కులను నెరవేర్చే అవకాశం అందరికన్నా ఎక్కువగా స్త్రీలకే లభిస్తుంది. ఎందుకంటే పురుషులు వారు కారోబారికి, వ్యాపారానికి, జాబులకి వెళ్ళిపోతే మరి ఇండ్ల దగ్గర ఇరుగు పొరుగుల వాళ్ళ దగ్గర ఎక్కువగా స్త్రీలే ఇండ్ల దగ్గర ఉంటారు. కానీ ఒక ఇంటికి ఇద్దరు పొరుగు వారు ఉన్నప్పుడు ముందు ఎవరికి ప్రాధాన్యత ఇవ్వాలి అనేది ఆమె యొక్క సమస్య లేదా ఆలోచన లేదా ప్రశ్న. ఆ మాటే ఒకసారి ఆమెగారు మొహమ్మద్ సల్లం గారిని అడిగినప్పుడు, ఎవరి వాకిలి నీ వాకిలికి దగ్గరగా ఉంటుందో వారికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి అని మొహమ్మద్ సల్లం గారు విడమరిచి చెప్పారు. చూడండి, పొరుగింటి వారు పక్కింటి వారు వారి మీద ఉన్నటువంటి బాధ్యతలు ఎలాంటివి ఇస్లాంలో చెప్పడం జరుగుతుంది. వాళ్ళు ముస్లింలా, క్రిస్టియన్లా, లేదా వేరే మతస్థులా, లేక ఎవరైనా కావచ్చు, వాళ్ళు ఇస్లాంలో అయినా ఉండి ఉండొచ్చు, ఉండి ఉండకపోవచ్చు. కానీ ఒక ముస్లింకి ఇంకొక ముస్లింపై ఎలా అయితే హక్కులు ఉంటాయో, ఒక ముస్లింకి ఇరుగు పొరుగు వారిపైన కూడా హక్కులు ఉన్నాయి. అంటే వాళ్ళు తిన్నారా లేదా, ఆరోగ్యంగా ఉన్నారా లేదా, వాళ్ళు ఏదైనా కష్టసుఖాలలో ఉన్నారా, ఇబ్బందుల్లో ఉన్నారా, ఎలా ఉన్నారు, ఏదైనా చెడులో ఉంటే దాన్ని ఆపాలి, మంచిగా ఉంటే వారికి ప్రోత్సహించాలి, ఇంకేదైనా ఆపదల్లో, కష్టాల్లో, నష్టాల్లో, బాధల్లో, ఇబ్బందుల్లో, అనారోగ్యంతో ఉంటే వాటిల్లో సహాయం చేయాలి, మరి ఏదైనా పెండ్లి కాకపోతే ఆ యొక్క పెండ్లికి వారికి సహాయం చేయాలి, ఏదైనా ఆకలితో ఇబ్బందుల్లో ఇంట్లో ఏమైనా లేకపోతే అటువంటి వాటిల్లో సహాయం చేయాలి, లేదా మనం వండుకున్న కూర ఏదైనా ఉంటే ఆ కూర కానీ, అన్నం కానీ, ఏదైనా వాళ్ళకి హెల్ప్ చేయడం కానీ, పక్కింట్లో ఎవరైనా చనిపోతే కనుక వాళ్ళు వండుకోలేకపోతే ఆ ఇంటికి వచ్చిన అతిథులకి ఈ పక్కింటి వారు కానీ, అల్లిళ్ళు కానీ, ఏదైనా వారికి ఆహార సదుపాయాలు కల్పించడం కానీ, ఇలాంటి ఇంకా అనేక విషయాలు ఉంటాయి ఇలా ఒక ఇంటి వారిపై పక్కింటి వారికి ఉన్నటువంటి హక్కుల్లో. మరి ఇది కూడా చూడండి ఎంత అంటే, ఈ యొక్క విషయం గమనించండి, అప్పట్లో మొహమ్మద్ సల్లం గారు ఎలా చెప్పేవారు, చిన్న చిన్న సందేహాలు మళ్ళీ 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 అడిగి ఎలా తెలుసుకునేవారు ఆయిషా రజిల్లా గారు. ఈనాడు ఇలాంటి సందేహాలు వస్తే మనం మౌలవీలని, ముఫ్తీలని, ఆలిములని, ఇమాములని వదిలేసి గూగుల్ని, యూట్యూబ్లని ఆశ్రయిస్తూ ఉన్నాం. అందుకే మనం అదేవిధంగా గడ్డాలు టోపీలు పెట్టుకుంటే సరిపోతుందా, వారికి ఇస్లామిక్ జ్ఞానం ఉందా లేదా, వారు నిజంగా ఖురాన్ హదీసులను వారు పాటిస్తున్నారా లేదా, వారిని ఏదైనా ప్రశ్న అడిగితే వారు ఖురాన్ హదీసులని దృష్టిలో పెట్టుకుని ఇస్తున్నారా, లేదా మనల్ని మళ్ళీ క్వశ్చన్ అడిగారంటే ఇంకో క్వశ్చన్ వచ్చి మనల్ని అడగాలి, మనల్ని గౌరవించాలి, మనకి హోదా కావాలి, మనకు పేరు ప్రఖ్యాతలు రావాలి, వాళ్ళ యొక్క ప్రోగ్రాముల్లో మనల్ని గుర్తుపెట్టుకోవాలి, లేదా మనకి ఏదైనా తెచ్చిపెట్టాలి, వారి మూలంగా ఏదైనా మనకి లాభం కలగాలనే ఉద్దేశంతో ఎవరో వచ్చి ఏదో అడిగితే ఏది పడితే చెప్పేసి లేనిది ఉన్నట్లుగా, ఉన్నది లేనట్లుగా వాళ్ళకి చెప్పేయడం ఎంతవరకు కరెక్టు? అందుకే మనం కూడా ఎవరిని అడుగుతున్నాం, అసలు నిజంగా ఖురాన్ హదీసుల్ని పాటించే వారిని అడుగుతున్నామా, లేదా ఎవరిని పడితే వాళ్ళని ఇతడు పెద్ద, ఈయన పెద్ద, ఈయన ముసలాయన, లేకుంటే ఈయన పెద్ద ఆయన ఎక్కువ రోజు మజీదికి పోతుంటాడు, లేకపోతే ఈయన ఎలాంటి వ్యక్తి, ఇలాంటి వ్యక్తి అని ఎవరిని పడితే వాళ్ళని అడుగుతున్నామా?
అందుకే మనం మనకు వచ్చిన భాషలో ఫస్ట్ ఖురాన్ని చదివితే గనక మనం ఏ పుస్తకాలు చదువుతున్నాం, ఎవరితో తిరుగుతున్నాం, ఎవరి మాటలు కరెక్టు, ఏది కరెక్ట్ అనేది అప్పుడే అర్థమవుతుంది. ఏది ఏమైతే చిన్న చిన్న ప్రశ్నలు ఉన్నా కూడా మన ఇస్లామిక్ ధార్మిక విద్య నేర్చుకోవాలి. ప్రపంచంలో ఏదైనా వస్తువు కావాలి అంటే అది ఎంత రేటు, ఎంత విలువ, వారంటీ ఏంటి, గ్యారంటీ ఏంటి, ఏ కంపెనీ, ఎవరు చేశారు, ఇది మనకి ఎంత అవసరం, ఇది అవసరపడుతుందా లేదా, ఇది మళ్ళీ వేరే వాళ్ళకి సెకండ్ హ్యాండ్ అయితే ఏంది దీని పరిస్థితి, ఇలాంటి అనేక విషయాలు మనం ఆలోచిస్తాం. ప్రపంచంలో ఉన్న ఒక చిన్న జగ్గు కొనాలన్నా, ఒక చిన్న మొబైల్ కొనాలన్నా, చిన్న హెడ్ఫోన్స్ కొనాలన్నా, చిన్న ఏదైనా ఒక వస్తువు కొనాలంటే ఎంతగానో ఆలోచిస్తాం మనం. మరి అటువంటిది పరలోకానికి వెళ్ళాలి, నరకం నుంచి రక్షించబడాలి. మానవులు అనేవారు పుడుతున్నారు, చనిపోతున్నారు, బ్రతుకుతున్నారు. మరి అనేక రకాల పేదవాళ్ళు ఉన్నారు, ఉన్నవాళ్ళు ఉన్నారు, లేనివాళ్ళు ఉన్నారు, నాయకులు ఉన్నారు, భిక్షగాళ్ళు ఉన్నారు, అనేక మంది ఉన్నారు, అనేక రకాల కలర్లు, అనేక రకాల హైట్లు, అనేక రకాల అందంగా ఉన్నవారు ఉన్నారు, అందంగా లేనివారు ఉన్నారు, అనేక రకాల ఏరియాల్లో, ప్రాంతాల్లో, కష్టాల్లో, నష్టాల్లో, బాధల్లో, ఇబ్బందుల్లో, మంచిగా చెడుగా ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు. మరి ఇంతమంది ఉన్న ఇటువంటి ప్రపంచంలో మళ్ళీ తిరిగి లేపబడటం అనేది, సమాధి జీవితం అనేది, తిరిగి లేపబడటం అనేది కర్మలు, మంచి చెడు, పాపపుణ్యం అనే అరామలాలనే ఈ యొక్క కర్మలను బట్టి దేవుడు తీర్పు ఇచ్చి స్వర్గం మరియు నరకం అనేది ఇస్తా అని చెప్తున్నాడు. అది ప్రళయ దినం రోజు. మరి ఇవన్నీ నిజమా కాదా, ఎప్పుడు జరుగుతాయి, ఎలా జరుగుతాయి, అసలు ప్రవక్తలు అంటే ఎవరు, గ్రంథాలు అంటే ఎవరు, సృష్టికర్త ఎలా ఉంటాడు, ఆయన్ని ఎలా ఆరాధించాలి, దేన్ని ఆరాధిస్తున్నాం, ఆరాధించేది నిజంగా ఆరాధనకి అర్హత కలిగింది అన్న, దేన్ని ఆరాధిస్తున్నాం, ఎవరిని ఆరాధిస్తున్నాం, ఎందుకు ఆరాధిస్తున్నాం, దీనికి ఇలాంటి అనేక ఆలోచనలు మనకి వస్తాయి, రావాలి. మరి వీటికి ఆన్సర్లు మనం ఎక్కడ ఎత్తుకుతున్నాం, ఎలా తెలుస్తుంది, ఇలాంటి ఇవన్నీ కూడా ప్రతి చిన్న ప్రశ్నకు కూడా మనం జవాబులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటి ప్రతిదానికి కూడా ఆన్సర్ మనకి ఖురాన్ ద్వారాను, హదీసుల ద్వారాను కూడా లభిస్తుంది. ఇకపోతే ఆయిషా రజల్లా గారును పలకరించడానికి ఒక వ్యక్తి వచ్చారు. ఆయన ఆమెకు పాల వరస ద్వారా బాబాయ్ అవుతారు, కానీ ఆయన్ని కలుసుకోవడానికి ఆమె నిరాకరించారు. ఎందుకు, నేను ఒక స్త్రీ పాలు త్రాగిన సంగతి నిజమే, కానీ అంత మాత్రాన ఆమె మరిదితో నాకేంటి సంబంధం అన్నది ఆమె యొక్క అభిప్రాయం. మొహమ్మద్ సుస్వాం గారు ఇంటికి రాగానే ఆ విషయమే ఆయన అడిగారు. ఆయన నాకు పినతండ్రి అవుతారు కాబట్టి ఆయన్ని లోనికి పిలువు అని, ఆయన నీకు పాల ద్వారా పినతండ్రి అవుతారు కాబట్టి ఆయన్ని లోనికి పిలువు అని మొహమ్మద్ సుస్లం గారు చెప్పారు. మొహమ్మద్ సుస్లం గారు చెప్పనంత వరకు ఆమె ఆ యొక్క పినతండ్రిని కూడా కలవలేదు. అల్హమ్దులిల్లా, అది ఆయిషా రజల్లా గారి యొక్క ఈమాన్, తక్వ, పట్టుదల. అల్లా పట్ల భర్త ఉన్నా లేకపోయినా, తల్లిదండ్రులు ఉన్నా లేకపోయినా, అల్లా పట్ల భయం, భక్తి, గౌరవం, మర్యాదతోటి ఒక భర్త అనే హోదాలో, ఒక ప్రవక్త హోదాలో ఉన్నటువంటి మొహమ్మద్ సుస్లం గారు వచ్చేంతవరకు కూడా పాల పట్టడం ద్వారా రిలేషన్లోకి వచ్చిన బంధువులను కూడా ఆమెకు డౌట్ వచ్చిందని చెప్పి ఆమె వారిని పరదా లోపలే ఆపేసి మొహమ్మద్ సుస్లం గారు వచ్చినాక ఆమె యొక్క సమాధానానికి జవాబు దొరికిన తర్వాత ఆ యొక్క పేదతండ్రిని లోపలికి రమ్మని చెప్పిన తర్వాత అప్పుడు ఆమెని ఆ యొక్క వ్యక్తితో కలవటం జరిగిందని అల్హమ్దులిల్లా ఇక్కడ మనకు తెలుస్తుంది. ఈరోజు ఇటువంటి పరదా పద్ధతి మనం ఎలా పాటిస్తున్నాం, ఇంట్లో జాబులని, బిజినెస్ అని ఇంటి నుంచి బయటికి బురక వేసుకుని పోతున్నాం. మన జాబుల్లో, బిజినెస్ల్లో, ప్రోగ్రాముల్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ బురక తీసి పక్క పడేసే వాళ్ళు ఎంతమంది మనకి కనిపిస్తున్నారు, అందరూ అని నేను చెప్పట్లేదు, కానీ కొంతమంది మనకి కనిపిస్తున్నారా లేదా, పోనీ ఇంట్లో అయినా సరే బయట అయినా సరే ఎవరి దగ్గర పరదా పాటిస్తున్నాం, ఎట్లాంటి పరదా పాటిస్తున్నాం. మన అల్లా తాలా ఖురాన్లో చెప్తూ ఉన్నారు, మీ యొక్క ఛాతి పైన, వక్ష స్థలాల పైన, అదేవిధంగా మీ యొక్క తల ఎంట్రుకల పైనుండి కింది వరకు ఓ నీళ్లను వేలాడదీసుకోండి. మీ యొక్క శరీరంలోని ఏ అవయవాలు కానీ, ఏ భాగాలు కూడా కానీ ఎవరికి మీకు సరిగా అర్థం కాకుండా ఉండాలి, ఎవరికి సరిగా కనిపించకూడదు అని చెప్పడం జరిగింది. మరి ఈరోజు మనం ఎలా తిరుగుతున్నారు, మనలో మనవారు ఎలా ఉన్నారు అనేది వారికి యొక్క ఆలోచన వదిలేయటం జరుగుతుంది. కానీ ఆయిషా రజల్లా గారిని మనం ఇక్కడ ఎలా చూస్తున్నాము చూడండి, ఆమె యొక్క తక్కువ, ఆమె యొక్క పట్టుదల, ఆమె యొక్క అల్లా పట్ల ఆమె యొక్క భయం, భక్తి, గౌరవ మర్యాదలు ఎలా ఉండేవో ఈ యొక్క వాక్యం ద్వారా అర్థమవుతూ ఉంది. ఇక దివ్య ఖురాన్లో ఒక ఆయత చూసినట్లయితే 23వ అధ్యాయంలోనే 60వ వాక్యం, దైవ మార్గంలో ఇవ్వగలిగినది ఇస్తూ కూడా తమ ప్రభువు వద్దకు మరలిపోవలసి ఉందనే భావనతో ఎవరి హృదయాలు వణుకుతూ ఉంటాయో అనే వాక్యం మనం చూడవచ్చు. దీనిపై మొహమ్మద్ ఆయిషా రజల్లా గారికి సందేహం కలిగింది. ఇంతకీ భయపడుతూ ఉండేది ఎవరు,
త్రాగుబోతులా లేకుంటే వ్యభిచారులా లేకుంటే దొంగలా అని ఆమె ప్రశ్నించగా ఆమె మమసం గారిని ప్రశ్నించింది. వారు నమాజు చేసేవారు, ఉపవాసాలు పాటించేవారు, దాన ధర్మాలు చేసేవారు, అయినా వారు అల్లాకి భయపడుతూ ఉంటారు. తమ వల్ల జరిగిన ఏ తప్పిదం వల్ల తమ సత్కార్యాలు పుణ్యకార్యాలు స్వీకారయోగ్యం కాకుండా పోతాయో నన్న భయం వారిని ఎప్పుడు పీడిస్తూ ఉంటుంది అని మొహమ్మద్ అస్లం గారు వివరించారు. ఒకసారి మొహమ్మద్ అస్లం గారు ధర్మోపదేశం చేస్తూ ఎవరైతే అల్లాతో సమావేశమవడానికి ఇష్టపడతాడో అల్లా కూడా అతనితో సమావేశమవడానికి ఇష్టపడతాడు, మరెవరైతే అల్లాతో సమావేశమవడానికి ఇష్టపడడో అల్లా కూడా అతనితో సమావేశమవడానికి ఇష్టపడడు. అంటే అల్లాని ఎవరు కలవాలనుకుంటారో వాళ్ళని అల్లా కలవాలనుకుంటాడు. అల్లా ఎవరినైతే ఇష్టపడతారో అల్లా వాళ్ళని ఇష్టపడతాడు. అల్లాని ఎవరైతే కలవకూడదు అనుకుంటారో అల్లా కూడా వారిని కలవకూడదు అనుకుంటాడు. ఇలా చెప్పడం జరిగింది. అల్లాని ఎవరైతే చూడకూడదు అనుకుంటారో అల్లా కూడా వాళ్ళని చూడకూడదు అనుకుంటాడు అనమాట అని చెప్పి దానిపై ఆయిషా రజల్లా గారికి సందేహం వచ్చింది. మొహమ్మద్ సల్లం గారు సాధారణంగా మనలో ఎవ్వరూ మృత్యువు కబలించడాన్ని ఇష్టపడరు కదా, చావును ఎవరు కోరుకోరు. సమాధానంగా మొహమ్మద్ సల్లం గారు ఏమన్నారంటే దీనికి అర్థం ఇది కాదు, దైవ కారుణ్యం గురించి, దైవ ప్రసన్నత, స్వర్గలోక స్థితిని గురించి విన్నప్పుడు విశ్వాసి అంటే మోమిన్ హృదయం అల్లాను కలుసుకోవాలని ఆరాటపడుతుంది స్వర్గం గురించి విన్నప్పుడు. మరి అల్లా కూడా అతని రాక కోసం నిరీక్షిస్తూ వెయిటింగ్ చేస్తూ ఉంటాడు. కానీ అవిశ్వాసి పరిస్థితి దీనికి భిన్నంగా ఉంటుంది. అవిశ్వాసిది దైవాగ్రహం గురించి, అక్కడ ఎదురయ్యే దుష్పరిణామం గురించి విన్నప్పుడు అవిశ్వాసి అల్లాతో సమావేశమవడానికి సహించలేడు, అల్లా కూడా అతన్ని అసహించుకుంటూ ఉంటాడనమాట. సహీ బుఖారీలోని కితాబుర్ రిక్కాకులో హదీస్ నెంబర్ 6507లో ఈ యొక్క హదీస్ గురించి ఉంది. ఈ విధంగా ఆయిషా రజల్లా గారు డజన్ల కొద్ది అనేక ప్రశ్నలు అనేక సందేహాలు అనేక డౌట్లు తర్జన భర్జన హదీసుల్లో ప్రస్తావనకు వస్తాయి. ఒక విధంగా చెప్పాలంటే దయానందన జీవితంలో ఆమె శిక్షణా సరణికి సంబంధించిన పాఠాలు ఇవి అనమాట. ఎన్నో సందేహాలు, సమాధానాలు, ప్రశ్నలు, జవాబులు ఇలా ఆయిషా రజల్లా గారి జీవితం ద్వారా అనేక నాలెడ్జ్, ఇస్లామిక్ నాలెడ్జ్, అనేక హదీసులు మనకి ఆయిషా రజల్లా గారి ద్వారా లభిస్తాయి. మొహమ్మద్ సుస్లం గారికి కోపం రాగలదనుకున్న సందర్భాలలో కూడా ఆమె గారు తనకు కలిగిన సందేహాన్ని వ్యక్తపరచడానికి వెనుకాడేవారు కాదు. మరోవైపు మొహమ్మద్ సుస్లం గారు కూడా ఆమెను నిరుత్సాహపరిచేవారు కూడా కాదు. ఒకసారి మొహమ్మద్ సుస్లం గారు తన సతీమణులపై అలిగి ఇంటి మంచి మీదకి ఎక్కి కూర్చున్నారు. నెల రోజుల వరకు భార్యల వద్దకు పోను అని ఈలా ప్రకటించారు. దీన్ని ఈలా అనే పద్ధతి అన్నట్లుగానే 29 రోజుల వరకు మంచెపై ఒంటరిగా గడిపి గడువు ముగిసిన తర్వాత ఆయిషా రజల్లా గారి కుటీరానికి వచ్చారు. ఆ క్షణంలో ఆమె గారు గతంలో జరిగిందంతా మరిచిపోయి సంతోషంతో మొహమ్మద్ సుస్లం గారికి స్వాగతం పలకాల్సింది. ఆ క్షణంలో ఇరకాటంలో పెట్టే మాట చెప్పి ఆయనకు మనోవేదన కలిగించాల్సింది కాదు. కానీ ఆమె దృష్టిలో వీటన్నిటికన్నా షరియత్, ధర్మం, పరమార్థాలే ముఖ్యమైనవి. ఓ ప్రవక్త మొహమ్మద్ సుస్లం గారు నెల రోజుల దాకా మా కుటీరాలకు రానని ఒట్టేసుకున్నారు కదా, ఈరోజు మరి ముందే వచ్చేశారేంటి అని నిర్మొగమాటంగా అడిగేశారు. ఆమె అలా అడిగినందుకు మొహమ్మద్ సుస్లం గారు బాధపడలేదు. ఆయిషా రజల్లా గారు 29 రోజుల నెల కూడా ఉంటుంది అని సమాధానమిచ్చారు. అల్హమ్దుల్లా. ఈ యొక్క విషయం సహీ బుఖారీ కితాబుల్ మజాలిం హదీస్ నెంబర్ 2468లో, సహీ ముస్లిం కితాబు తలాక్ హదీస్ నెంబర్ 1479లో వీటి గురించి ఉంటుంది. ఇలా ఎటువంటి సందేహమైనా, అది కోపంలో అయినా, మంచులో అయినా, చెడులో అయినా, కష్టాల్లో, నష్టాల్లో, బాధల్లో, ఇబ్బందుల్లో, ఎటువంటి టైంలో అయినా సరే ఏదైనా సందేహం వస్తే ఖచ్చితంగా మొహమ్మద్ సుస్లం గారిని మొహమాటం లేకుండా అడిగి వాటికి సందేహాన్ని ఈ విధంగా ఆయిషా రజల్లా గారు ఆమె యొక్క పెండ్లి తర్వాత ఉన్నటువంటి జీవితంలో ఇలా విద్య నేర్చుకుంటూ ఇలా జ్ఞానాన్ని ఆమె సంపాదించేవారు. ఒకసారి జరిగిన సంఘటన ఏంటంటే, ఒక వ్యక్తి మొహమ్మద్ సుస్లం గారిని కలుసుకోవడానికి వచ్చి లోనికి రావచ్చా అని అడిగించాడు. రమ్మనండి, అతడు తన వంశీయుల్లో అందరికన్నా చెడ్డవాడు అని మొహమ్మద్ సుస్లం గారు పలికారు. తీరా ఆ వ్యక్తి వచ్చిన మీదట మొహమ్మద్ సుస్లం గారు అతన్ని ఎంతో మర్యాదగా పలకరించారు.
అతను చెప్పేదంతా ఎంతో శ్రద్ధతో ఓపికతో విన్నారు. ఈ యొక్క విషయాన్నంతా గమనించిన ఆయిషా రజల్లా గారికి ఆశ్చర్యం వేసింది. ఈ వ్యక్తి వెళ్ళిపోయిన తర్వాత, ఓ మొహమ్మద్ అస్లం గారు, మీ దృష్టిలో అతను మంచివాడు కాదు కదా, కానీ అతని మాటల్ని మీరు ఎంతో శ్రద్ధతో ఎంతో ఓపికతో విన్నారు. మీరు అతన్ని నగుమొమ్ముతో పలకరించారు, ఏమిటి విశేషం అని సూటిగా అడిగేశారు. దానికి మొహమ్మద్ అస్లం గారు ఏమన్నారంటే, ఆయిషా రజల్లా గారు ఒకరి దుర్మార్గానికి దుర్వర్తనకు భయపడి అతన్ని కలుసుకోవడమే మానేసేవాడే అత్యంత హీనుడు అని అన్నారు. అల్లాహు అక్బర్. ఇది సహీ బుఖారీలో కితాబుల్ అదబ్ హదీస్ నెంబర్ 6054లో కూడా ఉంది. ఇకపోతే అరేబియా ద్వీపంలోని కొంతమంది పల్లెటూరు బైతులు నాగరికతకు ఆమడ దూరాన ఉండేవారు. ఇస్లామీయ షరియత్ ఆదేశాల పరిజ్ఞానం కూడా వారికి ఉండేది కాదు. అందువల్ల అలాంటి పల్లెటూరు బైతులు తెచ్చిన ఆహార వస్తువులను మొహమ్మద్ అస్లం గారు తినేవారు కాదు. ఒకసారి సంబాల అనే గ్రామీణ మహిళ మొహమ్మద్ అస్లం గారి కోసం కానుకగా పాలు తీసుకువస్తే దానిని మొహమ్మద్ అస్లం గారు సేవించారు. ఆ సమయంలో అబూబకర్ రజల్లా గారు కూడా అక్కడ ఉన్నారు. మొహమ్మద్ అస్లం గారు మిగిల్చిన పాలను అబూబకర్ రజల్లా గారు కూడా తాగారు. అప్పుడు ఆయిషా రజల్లా గారు, ఓ దైవ ప్రవక్త మొహమ్మద్ అస్లం గారు, తమరు పల్లెటూరు బైతుల ఆహార పదార్థాలు తినరు కదా అని విన్నవించుకోగా ఆయిషా రజల్లా గారు, వీళ్ళు ఆకోవకు చెందినవారు కాదు, కబురంపినప్పుడల్లా వీళ్ళు వస్తూ ఉంటారు, అంటే ఈ కారణంగా వీళ్లకు షరియత్ పరిజ్ఞానం ఉంది అని దాని యొక్క భావం అనమాట, అంటే ఈ యొక్క విషయం యొక్క భావం. ఒకసారి ప్రవక్త మొహమ్మద్ అస్లం గారు ఏమన్నారంటే, మధ్య మార్గాన్ని అవలంబించండి, ప్రజలను చేరువ చేయండి, ప్రజల ఆచరణ వారిని స్వర్గానికి చేర్చదు, పైగా దైవ కారుణ్యమే వారిని స్వర్గానికి తీసుకుపోతుంది అని శుభవార్త వినిపించండి అని అన్నారు. అప్పుడు ఆయిషా రజల్లా గారికి చివరి వాక్యం వింతగా తోచింది. మొహమ్మద్ అస్లం గారు, తమరు అంతేనా, తమరి ఆచరణ కూడా స్వర్గానికి చేర్చదా అని అడిగేశారు. మొహమ్మద్ అస్లం గారు, చేర్చదు, కానీ అల్లా తన క్షమతో తన కృపతో తన క్షమతో నన్ను ఆవరిస్తే అప్పుడు స్వర్గప్రవేశం సంభవమే అని సమాధానమిచ్చారు. అల్లాహు అక్బర్. ఒకసారి మొహమ్మద్ అస్లం గారు తహజ్జుద్ నమాజ్ తర్వాత వితర్ నమాజ్ చేయకుండానే నిద్రకు ఉపక్రమించారు. యా రసూలల్లా సలాస్లం, మీరు వితర్ చేయకుండానే నిద్రిస్తున్నారేంటి అని అడిగేశారు. మొహమ్మద్ అస్లం గారు, ఆయిషా రజల్లా గారు, నేను నా కళ్ళు నిద్రిస్తాయి కానీ నా హృదయం నిద్రించదు అని జవాబిచ్చారు. ఆయిషా రజల్లా గారు వేసిన ఈ ప్రశ్న దుస్సాహసం అనిపించవచ్చు, కానీ ఆమె గారు కనుక ధైర్యం చేసి అడగకుండా ఉంటే నేడు మొహమ్మద్ సలస్లం గారు అనుచర సమాజం దైవ దౌత్యపు వాస్తవికతను తెలుసుకుని ఉండేది కాదు. ఈ ప్రశ్నలను వాదోపవాదాలను అలా ఉంచితే గనక స్వయంగా ప్రవక్త మహానీయులు మొహమ్మద్ సలస్లం గారు సైతం ఆయిషా రజల్లా గారి ఒక్కొక్క చేష్టను ఒక్కొక్క కదలికను పర్యవేక్షిస్తూ ఉండేవారు. ఆమె వ్యవహార శైలిలో లోపం కానవచ్చినప్పుడల్లా సంస్కరించేవారు. ఒకసారి మొహమ్మద్ అస్లం గారి దగ్గరకు కొంతమంది యూదులు వచ్చి, అస్సలాము అలైక, మీపై శాంతి వర్షించుగాక అని పలికే బదులు నోరు నొక్కి అస్సాము అలైక, అంటే మీకు చావు మూడుగాక అని పలికారు. వారి పలుకులకు సమాధానంగా మొహమ్మద్ అస్లం గారు కేవలం వా అలైకుం, మీకు కూడా అని అన్నారు. యూదులు సంభాషణను వింటున్న ఆయిషా రజల్లా గారు నిగ్రహించుకోలేకపోయారు, ఓపిక పట్టలేకపోయారు. అలైకు ముస్సామా వల్లహనత, అంటే చావు మీకే మూడుగాక, శాపం మీ మీదే పడుగాక అని అనేశారు. ఇది విన్న మొహమ్మద్ అస్లం గారు, ఆయిషా రజల్లా గారు, మృదువైఖరిని అవలంబించు, అల్లా ప్రతి విషయంలోనూ మృదుత్వాన్నే ఇష్టపడతాడు అని సముదాయించారు, నచ్చజెప్పారు. ఒకసారి ఎవరో సయ్యదా ఆయిషా రజల్లా గారు ఏదో వస్తువును దొంగిలించారు, ఆమె యొక్క వస్తువును ఎవరో దొంగిలించారు. ఆడవారి పోకడను అనుసరించి ఆమె దొంగను శపించారు. అంతే, ఆయిషా శాపనార్థాలు పెట్టి నీ పుణ్యాన్ని తగ్గించుకోకు అని మొహమ్మద్ అస్లం గారు సున్నితంగా మందలించారు. ఒకసారి ప్రయాణంలో ఆమె
మొహమ్మద్ హసన్ గారితో కలిసి ఒక ఒంటెపై స్వారీ అయి ఉన్నారు. ఒంటె మరీ వేగంగా పోతూ ఉంది. సాధారణ స్త్రీల మాదిరిగా ఆ క్షణంలో ఆమె నోట కూడా శాపవచనం వెలువడింది. ఆయిషరజల్ల గారు, ఈ ఒంటెను వాపసు చేయి, శాపగ్రస్తుడమైన వస్తువు మన వెంట ఉండజాలదు అని మొహమ్మద్ హసన్ గారు నిర్దిష్టంగా చెప్పేశారు. అల్లాహు అక్బర్. అంటే పశువుల విషయంలో సైతం చెడు మాట అనరాదన్న ప్రబోధన ఇందులో అంతర్లీనమై ఉంది. చూడండి, ఇక్కడ ఇస్లాం ఏం నేర్పిస్తుంది, ప్రవక్త మొహమ్మద్ హసన్ గారు ఎలాంటి పద్ధతులు నేర్పిస్తున్నారు. చెడ్డవారితో కూడా మంచిగా మాట్లాడండి అని చెప్తూ ఉన్నారు. అదేవిధంగా ఎవరో ఒక వ్యక్తి చెడ్డవాడు అని, మనం చెడ్డగా ఉండకూడదు, మనం మాత్రం మంచిగానే వారితో మాట్లాడాలి, మంచిగానే వ్యవహరించాలని చెప్తూ ఉన్నారు ఇప్పటిదాకా మనం చూసిన హదీసుల్లో. అదేవిధంగా ఇప్పుడు ఈ విషయం కూడా చూడండి, కనీసం ఒక ప్రాణిని, ఒక ఒంటెని, ఒక జంతువుని కూడా తిట్టవద్దు, శపించవద్దు అని చెప్తూ ఉన్నారు ఇక్కడ. అల్లాహు అక్బర్. సాధారణంగా జనులకు, ముఖ్యంగా మహిళలకు, చిన్న చిన్న పాపాల విషయంలో పెద్దగా పట్టింపు ఉండదు. కానీ ఆయిషా రజల్లా గారు, అంటే మొహమ్మద్ హసన్ గారు సయ్యదా ఆయిషా రజల్లా గారిని ఉద్దేశించి, ఆయిషా రజల్లా గారు అతి సామాన్యమైన పాపాల నుండి కూడా తప్పించుకో, అతి సామాన్యమైన పాపాల నుంచి కూడా తప్పించుకో, అల్లా సమక్షంలో వాటి గురించి కూడా నిలదీత ఉంటుంది అని ప్రవక్త మొహమ్మద్ హసన్ గారు ఆయిషా రజల్లా గారికి చెప్పి, ఇలా ఆమెని ఎప్పటికప్పుడు కంట్రోల్లో, ఇలా ఎప్పటికప్పుడు ఆయన ఆమెకి ఇలాంటి బోధనలు చేస్తూ ఉండేవారు అని ముస్నద్ అహ్మద్లో 670 చెప్పడం జరుగుతూ ఉంది. ఒకసారి మొహమ్మద్, అంటే ఆయిషా రజల్లా గారు మొహమ్మద్ హసన్ గారి ముందు ఒక స్త్రీ గురించి చెబుతూ ఆమె పొట్టిగా ఉంటుంది అని అన్నారు. మొహమ్మద్ హసన్ గారు తక్షణం ఆమె తప్పును ఎత్తి చూపుతూ, ఆయిషా రజల్లా గారు ఇది కూడా పరోక్ష నింది అని అన్నారు. ప్రవక్త మొహమ్మద్ హసన్ గారి యొక్క సతీమణులలో సయ్యద సఫియా బింతే హుయి రజల్లా గారు ఎత్తు కాస్త తక్కువ. ఒకరోజు ఆ విషయాన్ని ప్రస్తావిస్తూ, దైవ ప్రవక్త చాలండి, మొహమ్మద్ హసన్ గారు చాలండి, సఫియాను ఎందుకు వెనుకేసుకు వస్తారు, ఆవిడ మరీ ఇంత ఉంటుంది, అంటే మరీ పొట్టిది అని చెప్పారు. అల్లాహ్ అక్బర్. దానికి మొహమ్మద్ హసన్ గారు, ఆయిషా నువ్వు చెప్పిన మాట ఎటువంటిదంటే దానిని సముద్రపు నీటిలో కలిపిన కాలుష్యానికి సరిపోతుంది అని అన్నారు. అంటే ఇది ఎంత చేదైన మాట అంటే, దీనివల్ల సముద్రపు నీరంతా కూడా చేదైపోతుంది అని దీని యొక్క అర్థం. అంటే ఇలా పరులని అపనింద వేయటం, వారిని తిట్టడం, వారిని అవమానించడం కూడా, అది కూడా పాపము, నేరము అని, అది హరామని, అది కూడా అట్లాంటి ఇలాంటి విషయాలు కూడా నిషిద్ధం, ఇటువంటి విషయాలు, పరుల గురించి ఇలా మాట్లాడవద్దు అని చెప్పడం జరుగుతూ ఉంది. దైవ ప్రవక్త మొహమ్మద్ హసన్ గారు, నేను కానీ అవాస్తవం ఏమైనా చెప్పానా, ఒక వ్యక్తిలో ఉన్నదానిని గురించే చెప్పాను కదా అని ఆమె అంటే, ఒకవేళ నాకు ఇంతేసి ధనం ఇచ్చిన వేరొకరిని గురించి ఈ విధంగా నేను చెప్పమన్నా కూడా చెప్పను అంటూ ఆమె యొక్క ధోరణిని సంస్కరించారు. అంటే ఇలా నాకు ఎవరైనా ఇంకేమైనా ఇచ్చి నువ్వు వాళ్ళ గురించి వీళ్ళ గురించి నువ్వు ఇలా చెప్తే అలా చెప్తే నేను నీకు ధనమిస్తానని అన్నా కూడా నేను చెప్పాలని ప్రవక్త మొహమ్మద్ హసన్ గారు చెప్పారంటే ఆమెకు ఆ విధంగా నచ్చజెప్పేవారు అన్నమాట. ఒకసారి ఒక యాచకుడు వచ్చి యాచించగా అతనికి దానం చేయమని ఆయిషా రజల్లా గారు ఆదేశించారు. సేవకురాలు ఒక చిన్న వస్తువును దానం చేయబోయింది. ఇది గమనించిన మొహమ్మద్ హసన్ గారు, ఆయిషా రజల్లా గారు లెక్కించి మరీ ఇవ్వకు, అలా చేసావంటే అల్లా కూడా నీకు లెక్క పెట్టి ఇస్తాడు అని బోధపరిచారు. అల్లాహ్ అక్బర్. వేరొక సందర్భంలో ఏమన్నారంటే, ఆయిషా రజల్లా గారు ఖర్జూరపు ఒక ముక్క ఉన్నా సరే యాచకునికి ఇచ్చి నరకాగ్ని నుండి కాపాడుకో అని చెప్పడం జరిగింది. అల్లాహ్ అక్బర్. దాన ధర్మాల గురించి, సదకా ఖైరాతుల గురించి ప్రవక్త మొహమ్మద్ హసన్ గారు ఏ విధంగా ఇక్కడ తాకీదు చేస్తున్నారో, ఎంకరేజ్ చేస్తున్నారో చూడండి. అల్హమ్దులిల్లా. ఒకసారి ప్రవక్త మహాప్రవక్త మొహమ్మద్ హసన్ గారు అల్లాని ప్రార్థిస్తూ ఉన్నారు. ఓ అల్లా, నన్ను నిరుపేదగా సజీవంగా ఉంచు, పేదరికంలోనే నాకు మరణమసుగు, పేదలతో పాటే నన్ను ప్రళయదినానా లేపు అని ఈ విధంగా ప్రార్థిస్తూ ఉన్నారు. ఇది విన్నటువంటి ఆయిషా రజల్లా గారు, ఓ మొహమ్మద్ హసన్ గారు ఎవరు పేదలు అని ప్రశ్నించగా, వారు ధనవంతుల కన్నా 40 ఏండ్ల ముందే స్వర్గంలో ప్రవేశిస్తారు అని, పేదవారు ధనవంతుల కంటే కూడా 40 ఏండ్ల ముందే స్వర్గంలో ప్రవేశిస్తారు అని.
ఆయిషా రజల్లా గారు, ఏ నిరుపేదను కూడా వట్టి చేతులతో వాపసు చేయకు, ఒక్క ఖర్జూరపు ముక్క ఉన్నా సరే ఇచ్చి పంపు, పేదలను ప్రేమించు, వారికి నీ దగ్గర చోటు కల్పించు అని ఈ విధంగా ప్రవక్త ముహమ్మద్ అస్లం గారు ఆయిషా రజల్లా గారికి సమ్మానించేవారు. ఇలా వివిధ నీతి బోధలతో పాటు నమాజ్, దువా, ధర్మ ఆదేశాలు సంబంధించిన అనేక విషయాలను ప్రవక్త ముహమ్మద్ అస్లం గారు ఆయిషా రజల్లా గారికి నేర్పుతూ ఉండేవారు. నమాజుల గురించి, దువాల గురించి, అల్లా పట్ల ఉన్నటువంటి, అల్లా ఇచ్చినటువంటి ఖురాను, అదేవిధంగా ఇస్లాం అనే చట్టం, న్యాయం, ధర్మం గురించి, అనేక ఆదేశాల గురించి ఆయిషా రజల్లా గారికి ప్రవక్త ముహమ్మద్ అస్లం గారు నేర్పిస్తూ ఉండారు. ప్రతి ఆదేశాన్ని తూచా తప్పకుండా పాటించేవారు కూడా ఆయిషా రజల్లా గారు. ఇలాంటి అనేక విషయాలు ముస్నద్ అహ్మద్లో కూడా చెప్పబడ్డాయి. ఇకపోతే ఇల్లాలిగా సయ్యదా ఆయిషా రజల్లా గారు ఎలా ఉండేవారు, ఒక భార్యగా ఆమె ఎలా ఉండేవారు? సయ్యదా ఆయిషా రజల్లా గారు కాపురానికి వచ్చిన ఇల్లు ప్రసాదం లాంటిదేమీ కాదు. బను నజ్జార్ నివసించే వాడలో మజ్జిదే నబవి నలువైపులా అనేక కుటీరాలు ఉండేవి. ఆ కుటీరాలలోని ఒక చిన్న కుటీరమే ఆయిషా రజల్లా గారి యొక్క నివాస గృహం. ఈ కుటీరం మజ్జిదే నబవికి తూర్పు వైపున ఉండేది. ఆ కుటీరానికి ఒక ద్వారం పడమటి దిక్కున ఉండేది. ఆ ప్రదేశమే మస్జిద్కు వరండాగా అలరారింది. ముహమ్మద్ అస్లం గారు ఆ ద్వారం గుండానే మస్జిద్లోకి వచ్చేవారు. మస్జిద్లో ముహమ్మద్ అస్లం గారు ఎతికాఫ్ వ్రతం పాటిస్తున్న రోజుల్లో తన శిరస్సును కుటీరం వైపుకు వంచేవారు. అప్పుడు ఆయిషా రజల్లా గారు ఆయనకు తల కూడా దువ్వేవారు. ఒక్కోసారి మస్జిద్లో కూర్చొని ఉండగానే కుటీరంలోనికి చేయి చాపి ఏదైనా వస్తువును అడిగి కూడా తీసుకునేవారు. ఇక కుటీరం వెడల్పు 6-7 చేతుల కన్నా ఎక్కువగా ఉండేది కాదు. దాని గోడలు మట్టి గోడలు, ఖర్జూరపు ఆకులు మట్టలతో పైకప్పు తయారీ చేయబడింది. వర్షం వల్ల తడవకుండా ఉండడానికి దానిపైన ఒక కంబలి కప్పబడి ఉండేది. దాని ఎత్తు కూడా తక్కువే. ఒక మనిషి నిలబడి చేయి ఎత్తితే అది కప్పును తాకేది. కుటీరానికి ఒక చిన్న కిటికీ ఉండేది. వాకిలి వద్ద ఒక కంబలి తెరగా వేలాడుతూ ఉండేది. కుటీరానికి ఆనుకుని ఒక మంచె బాల్కనీ ఉండేది. అది మస్రబాగా పిలువబడేది. ముహమ్మద్ అస్లం గారు తన తరపున ఈలా ప్రకటించినప్పుడు ఈ బాల్కనీపైనే ఒంటరిగా 4 రోజుల పాటు గడిపారు. ఈ విషయాలన్నీ కూడా సహీ బుఖారీ కితాబుల్ మజాలిం హదీస్ నెంబర్ 2408, సహీ ముస్లిం కితాబు తలాక్ హదీస్ నెంబర్ 1479 ఇలాంటి అనేక హదీసుల్లో చెప్పబడ్డాయి. ఏది ఏమైతేనేమి, ఇల్లాలిగా సయ్యదా ఆయిషా రజల్లా గారు ఎలా ఉండేవారు, ఇలాంటి అనేక విషయాలని అల్లా తెలిస్తే ఇన్షాల్లా మనం ఆయిషా రజల్లా గారి యొక్క బయోగ్రఫీ, జీవిత చరిత్ర 3వ భాగంలో తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం తెలుగు బుఖారీలో. నేను సృష్టికర్త అయిన అల్లాని ప్రార్థిస్తూ ఉన్నాను, వల్ల మీరు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ద్వారా ఏదైతే ఖురాన్ మరియు హదీసులు మాకు తెలియజేశారో వాటిని మేము తెలుసుకుని, నేర్చుకుని, అర్థం చేసుకుని, గుర్తుపెట్టుకొని వాటి ప్రకారం మేము జీవిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ తెలియని ఇతర మా సోదరి సోదరులకు తెలిపే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి వల్ల ఆమీన్. అల్లా మా యొక్క పాపాలను క్షమించండి వల్ల. అల్లా మీరు ఈ సృష్టిలో సృష్టించిన అన్ని ఆపదల నుంచి మమ్మల్ని రక్షించండి వల్ల. మేము చేసిన తప్పులకే మిమ్మల్ని క్షమాపణ వేడుకుంటున్నాం వల్ల. సైతానుల నుంచి, జిన్నాతుల నుంచి, మనుషులు చేసే ఆగడాల నుంచి, కుట్ర కుతంత్రాల నుంచి, అవమానాల నుంచి, అప్పుల నుంచి, షిర్క్ నుంచి, బిదాత్ నుంచి, ఆరామ్ నుంచి, ఉపద్రవాల నుంచి, అల్లా కష్టాల నుంచి, నష్టాల నుంచి, బాధల నుంచి అల్లా మేము మీ యొక్క రక్షణని, మీ యొక్క సహాయాన్ని వేడుకుంటూ ఉన్నాం వల్ల. అల్లా ప్రాణం పోయేటప్పుడు బాధ నుంచి, సమాధి శిక్షల నుంచి, దజ్జాల ఉపద్రవం నుంచి, యాజుజు మాజుజుల నుంచి, ప్రళయ దినం రోజు ఉన్నటువంటి ఇబ్బందుల నుంచి, నరకం నుంచి, నరక యాత్ర నుంచి మమ్మల్ని అందరినీ కూడా రక్షించండి వల్ల. అల్లా మీరు ఏవైతే బాధ్యతలు మాపైన పెట్టారో వాటిని మేము నిర్వర్తించడం కోసం కావలసిన మా కుటుంబ బాధ్యతలు కానీ, ఒక ఇస్లాంలో ఒక ముస్లింగా కానీ, అల్లా ఈ యొక్క మానవుడిగా కానీ, మీ యొక్క దాసుడిగా కానీ, ఇంకా ఏవైతే బాధ్యతలు మాపైన పెట్టారో వాటన్నిటిని నిర్వర్తించడం కోసం కావలసిన ఉపాధిని, బర్కత్ని, రక్షణని, సహాయాన్ని మాకు ప్రసాదించండి వల్ల ఆమీన్.
అల్లా ఇబ్రాహీం అలసం గారి పైన, ఆయన కుటుంబ సభ్యుల పైన, ఆయన మృతి పైన శాంతి సేవకాలు కురిపించిన విధంగా, అల్లా ప్రవక్త మొహమ్మద్ సుస్లం గారి పైన, ఆయన కుటుంబ సభ్యుల పైన, ఆయన మృతి పైన శాంతి సేవకాలు కురిపించి మకామే మొహమ్మద్కు ప్రవక్త గారిని వారసును చేసి అంతిమ దినం రోజు వసలత స్థానాన్ని ప్రవక్త మొహమ్మద్ సుస్లం గారికి ప్రసాదించడం వల్ల ఆమెన్. అల్లా మా యొక్క పాపాలను క్షమించండి వల్ల, మీరు మీ యొక్క దయానుగ్రహాలతోటి మాకు ఏవైతే నమాజులు, ఉపవాసాలు, సదుగా ఖైరాతులు, దాన ధర్మాలు చేసే అవకాశం ఇచ్చారో, ఉపవాసాలు ఉండే అవకాశం ఇచ్చారో, వాటన్నింటిని కూడా మీరు స్వీకరించండి వల్ల, ఇక ముందు కూడా మేము ప్రతిరోజు 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 5 నమాజులు జమాత్తోటి ఇమాం వెనుక మస్జిద్లో నిలబడి చదివే భాగ్యాన్ని మా అందరికీ కూడా ప్రసాదించండి వల్ల, ఖురాన్ని అరబ్బీలోనూ మరియు తెలుగులో కూడా మేము చదివే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి వల్ల, అల్లా మిమ్మల్ని కూర్చున్నప్పుడు, నడుస్తున్నప్పుడు, పడుకున్నప్పుడు, లేచినప్పుడు, పనిలో ఉన్నప్పుడు అల్లా మిమ్మల్ని స్మరించే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి వల్ల, అల్లా మా యొక్క పాపాలను క్షమించండి వల్ల, మా యొక్క ప్రార్థనని స్వీకరించండి వల్ల, అల్లా ఎవరైతే ప్రార్థనలో గుర్తు పెట్టుకోమన్నారో వారందరి ప్రార్థనలు కూడా మీ వద్ద అప్పగిస్తూ ఉన్నాం వల్ల, అల్లా నీ మార్గంలో ఖర్చు చేస్తూ మాకు ఇతరులకి చేసిన సహాయ సహకారాలని, మరి మీరు మా ద్వారా చేపించిన ఖర్చులని అన్నింటిని కూడా మీరు స్వీకరించండి వల్ల, అలా మీ యొక్క దయానుగ్రహంతో, మీ యొక్క కృపతోటి మమ్మల్ని ఆశీర్వదించి, మమ్మల్ని రక్షించి ఏహపర లోకల్లో మమ్మల్ని కాపాడండి వల్ల ఆమీన్. అల్లాహు అక్బర్. అషదువన్ అల్లా ఇల్లాహు ఇల్లల్లాహు వా అషదువన్న ముహమ్మద్ అబ్దుహు వా రసూలుహు. అల్లాహు అక్బర్.